కర్పూరాన్ని వెలిగించామనుకోండి అది మంట మీదకు వెళ్ళి అది అలా 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 ఊర్ధ్వానికి వెళ్ళి లైమ్ అయిపోతుంది అలా మీదుకుపోతుండేటువంటి ఆ కర్పూరమును కిందకు పోతుండేటువంటి ఉప్పును అంటే అపానమును ప్రాణమును ఈ రెండింటిని చేసి ఒకటి చేసి బహునాన్ జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదూర్ల బాహ అంటున్నారు కదా భగవద్గీతలు అంటే అనేక జన్మల జ్ఞానం అయ్యి ఉండొచ్చు ఎప్పుడైతే నువ్వు సైలెంట్కి వెళ్ళిపోయావో ఆ సైలెంట్లో కూర్చొని నువ్వు సాధన చేస్తున్నావో కొంతకాలానికి అది మళ్ళీ మూడో నేత్రం అనేది ప్రతి మనిషికి ఉంది మూడో నేత్రం అంటే నేత్రం ఆ సాధన చేయగా 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 ఓపెన్ అవుతుంది అపానే ప్రాణం ప్రాణాయామ శ్రీ సన్నిధి టీవీ ప్రేక్షకుల నమస్కారం మనం ఎందరో యోగులను అలాగే ఎందరో గురువులను మరెందరో సాధకులను కలుస్తూ ఉన్నాం దీనిలో భాగంగా ఈరోజు మనం ఒక గొప్ప అజ్ఞాత సాధకుని దగ్గరికి వచ్చాం ఈ గురువుగారు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేసి అంటే తపస్సు చేయడం అంటే రూమ్లో కూర్చొని ఏదో డోర్లు వేసుకొని కూర్చొని ఏసీ పెట్టుకుని కూర్చునే కాదు కొండలపైకి వెళ్ళిపోయి అక్కడనే దొరికినవి తింటూ కనీసం వస్త్రాలు అనేవి కూడా త్యజించి పూర్తిగా ఒక గొప్ప సాధన అది ఎలాంటి సాధన అంటే పూర్వం ఋషులు మునులు ఇలాంటి వారు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసేవారు తపస్సు అంటే ఏంటి తపస్సు ఎలా చేయాలి అనే దాని గురించి పూర్తిగా అధ్యయనం చేసి దాని ద్వారా జ్ఞానాన్ని పొందాలని ఎంతో కాంక్షించి వారు ఎవరూ లేని ఏకాంతమైన ప్రదేశాల్లో అంటే ఈ మల్లిసాల ప్రాంతంలో ఉన్నటువంటి కొండలపైన అలాగే విజయనగరం ప్రాంతంలో ఉన్నటువంటి కొండలపైన ఎవరికీ తెలియకుండా ఎవరు వారిని కలవకుండా ఉండే ప్రాంతాన్ని చూసుకుని అక్కడ తపస్సు చేశారు ఆ తర్వాత జనజీవనంగంలోకి వచ్చి ఎందరికో మార్గనిర్దేశం చేస్తూ తాను పొందినటువంటి జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు మరి అలాంటి గొప్ప యోగి తపస్వి శ్రీ మల్లిసాల స్వామీజీ గారు వీరిని సిద్ధరాము గారు అంటారు కానీ మనందరం కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా పిలుచుకునేది మల్లిసాల స్వామీజీ గారని ఎందుకంటే ఈ మల్లిసాలలో ఉన్నటువంటి కొండలపైన ఆయన ఎంతో సాధన చేశారు మరి ఆ గురువుగారిని అడిగి వారి యొక్క సాధనా విషయాలను అలాగే అసలు తపస్సు అంటే ఏంటి మనిషి జీవితం అంటే ఏంటి మోక్షం అంటే ఏంటి గురువు అంటే ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురు బ్రహ్మ గురుణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః నారాయణ సమారంభా श्रीशिवानन्दमध्यमं रामानन्दवधीमहम् वन्दे गुरुपरं परम् योगीश्वरं प्रणमाम्यहं श्रीरामानन्दमहामतिम् యోగాభ్యాసం సమారంభే మోక్షసమ్రాజ్యం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే శ్రీకృష్ణపరమాత్మన ఓం శ్రీ శివానంద శివానందరబ్రహ్మణే నమ ఓం శ్రీ శ్రీరామానందపరబ్రహ్మణే నమ్మ ఓం శ్రీ సద్గురు సద్గురుశ్రీ అంతర్ముఖానందా నమ ఉప్పు కప్పు రంభు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ ఇది ప్రపంచమంతటా ఏమనుకుంటున్నారంటే ఉప్పు అంటే మనం వంటల్లో వాడుకోవడానికని దానిని పోలే కర్పూరం ఉంటుందని ఇదే భావన ఉంది ఇక్కడ వేమన గారు ఆ భావన చెప్పాల అద్భుతమైనటువంటి అంతరార్థంతో చెప్పినటువంటి విషయం అది ఇదంతా యోగార్థంతో కూడుకుని చెప్పారు వారు ఉప్పు ఎక్కడ పుట్టింది అంటే నీటిలో పుట్టింది అది ఎక్కడ నాశనం అవుతుంది అంటే మళ్ళీ నీ నీటిలోనే కరిగిపోతుంది నీరు తాలూకా స్వభావం ఏమిటి అది పల్లానికి పోవడం అంటే కిందకు పోవడం కాబట్టి మనకున్న సూర్య చంద్రనాడులు రెండింటిలో ఒకటి అపానవాయువైనటువంటి చంద్రనాడి జలతత్వం కిందకి పోతుంది సుమా అని చెప్పారు ఇది ఉప్పు తత్వం లేకపోతే కర్పూరం ఈ కర్పూరము వెలిగిస్తే అది మంట మీదకు వెళుతుంది జ్యోతి మీదకు వెళుతుంది అలాగే సూర్యనాడి అంటే ప్రాణము మీదకు వెళుతుంది ఆ కర్పూరని వెలిగించామనుకోండి అది మంట మీదకు వెళ్ళి అది అలా 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 ఊర్ధ్వానికి వెళ్ళి లయమైపోతుందన్నాడు అలా పోతుండేటువంటి ఆ కర్పూరమును కిందకు పోతుండేటువంటి ఉప్పును అంటే అపానమును ప్రాణమును ఈ రెండింటిని చేసి ఒకటి చేసి అంతర్మదనం చేయమన్నారు అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అపానే జుగతి ప్రాణం ప్రాణీపానం తధాపరే ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణ దీన్ని చాలా విపులంగా రావణ సంహితలో రావణ బ్రహ్మ చాలా గొప్పగా చెప్పారు ఒకనాడి చంద్రనాడి ఒకనాడి సూర్యనాడి మనకు ఒక రెండు గంటలన్నర సూర్యనాడి నడుస్తుంది అది ఆగిపోతుంది చంద్రనాడి స్టార్ట్ అవుతుంది ఇది రెండు గంటలన్నర ఇది నడుస్తుంది అలాగే మళ్ళా రెండు గంటలన్నర మళ్ళీ సూర్యనాడి నడుస్తుంది అంటే మనకు ఒక రాత్రి ఒక పగలు అంటే ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు కాలం అది చంద్రనాడు నడుస్తుంది పన్నెండు గంటల కాలం సూర్యనాడి నడుస్తుంది ఇలా నడవడం వలన మనకుండేటువంటి ఆయుష్ అంటే ఎనర్జీ అంటే శక్తి మనకు కిందకు ఎందుకు అధోముఖమైపోతూ ఉంది మనకు కిందకు ముక్కు నుంచి పన్నెండు అంగుళాల దూరం కిందకు శ్రవించిపోతుంది మరల మనం తీసుకునేటప్పుడు పదంగుళాల డిస్టెన్స్ నుంచి మనం తీసుకుంటున్నాం అంటే ప్రతి శ్వాసలో రెండు అంగుళాలు ఖర్చు అయిపోతూ ఉంది అలా నిమిషానికి పదిహేను శ్వాసలు మనకు జరుగుతాయి ఈ పదిహేను శ్వాసల్లో ప్రతి శ్వాసకి రెండు అంగుళాల డిస్టెన్స్ మనం శక్తిని కోల్పోతున్నాం అంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల శ్వాసలు మనకు జరుగుతున్నాయి అందులో దగ్గర దగ్గర ఇంచుమించు చాలా ఎనర్జీ మనం ఖర్చు అయిపోతుంది ఇక్కడ శ్వాసను పట్టే ఆయుష్ నిర్ణయించారు పెద్దలు తాబేలు మూడు శ్వాసలు కానీ నాలుగు శ్వాసలు తీసుకుంటుంది అది నాలుగు వందల సంవత్సరాలు బ్రతుకుతుంది అలాగనే కోతి ముప్పై రెండు శ్వాసలు తీసుకుంటుంది నిమిషానికి అది ఇరవై సంవత్సరాల్లోనే చనిపోతుంది మనిషికి వచ్చేసరికి పదిహేను శ్వాసలు నడుస్తాయి నిమిషానికి ఈ పదిహేను శ్వాసలు నడుస్తున్నాయి కాబట్టి కోతి కన్నా కాస్త స్థిరంగా ఉదురుగ్గా ఒక చోట కూర్చొనైనా ఉండగలుగుతాడు సావధానంగా పనులు ఏ పనైనా ఆచరించుకోగలుగుతాడు కాబట్టి శ్వాసలు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి ఇక్కడ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఈ రెండు శ్వాసల్ని ఒకటి చెయ్యి కిందకు పోతున్నది మీదకు పోతున్నది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ ఉచ్ఛ్వాస నిశ్చాస రెండింటిని ఒకటి చేసి మదనం చేస్తే అంతర్మదనం చేస్తే ప్రాణ అపాన గతీరుద్వా అని అన్నారు దీన్ని ప్రాణాయామం అని చెప్పారు ఇప్పుడు చాలామంది ప్రాణాయామం అంటే ఏమండి మేము ఒక క్లాస్ పెట్టాము అదే ఒక సెంటర్ పెట్టాము మేము ప్రాణాయామం నేర్పుతున్నాము మీరు వస్తారా నేర్చుకోవడానికి మంచి ఆరోగ్యం వస్తుంది అన్ని రకాలుగా బాగుంటుంది మీకు వ్యాధులు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి దానివల్ల మీకు ఫైనల్గా మోక్షం కూడా వస్తుందని చెప్తారు ఎలా వస్తుంది మోక్షం ఏం చెప్తున్నాం వాళ్ళు అక్కడ ప్రాణాయామం ప్రాణాయామం అంటే ముక్కు పట్టుకుని ముక్కులోంచి గాలి లాగడము తర్వాత ఈ ముక్కు విడిచి ఈ ముక్కు మూసి ఈ ముక్కు విడిచిపెట్టి దీనిలోంచి గాలి లాగడము ఇలాగా పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకు ముక్కులు రంధ్రాల్లోంచి గాలి లాగడమే అని చెప్తారు ప్రాణమును ఆయాయం చేయుట ప్రాణమును ఆయాయం చేయుట అంటే దీర్ఘించుట మీదకు తీసుకువెళ్తుంట మీదుకు ఎక్కడికి తీసుకువెళ్ళాలి అంటే మనకు లోపల సుష్ములని ఒక రంధ్రం ఉంది కొండ నాలుగు వెనుక భాగంలో ఆ రంధ్రం ఉంది అది యోగ సాధకులు ఆ కొండ నాలుగుని నాలుగు వెనక్కి పంపించి ఆ కొండ కొండనాలక్కి తగిలించి అది ముందుకు లాగితే అక్కడ ఒక రంధ్రం ఓపెన్ అవుతుంది దాన్నే దశమద్వారం అని అన్నారు దాన్నే సుషుమన్ నాడిని అని అన్నారు దాన్నే బ్రహ్మరంధ్రము అని అన్నారు దాన్నే మోక్షద్వారము అని అన్నారు ఎవరికి తోచినట్టు వారు చెప్పారు ఎవరు అనుభవాలతో వాళ్ళు చెప్పారు అయితే ఇక్కడ ఆ బ్రహ్మరంధ్రాన్ని ఈ ఒకటి చేసినటువంటి ప్రాణాపానాలను రెండింటినీ ఆ బ్రహ్మరంధ్రం గుండా మీదకు ఎవరైతే తీసుకువెళ్తారో వాళ్ళు క్రమక్రమేపిగా సమాధి సిద్ధిస్తుంది అంటే అన్కాన్షియన్స్లోకి వెళ్ళిపోతారు చూసారా ఆ స్థితి మామూలు వ్యాధి రూపంలో వస్తే అంటే సడన్గా ఏదో పిడుగుపడితే పడిపోవడమో లేదు సడన్గా ఏదైనా వార్త తెలిసి పడిపోవడమో ఇలా జరిగితే అది కోమా స్థితి కోమాలోకి వెళ్ళిపోయాడరా ఎప్పుడు వస్తాడో చెప్పలేము అతను బ్రతుకుతాడో బ్రతకడో కూడా అని చెప్పలేము అని చెప్తారు దానికి గ్యారంటీ లేదు ఇది ఈ స్థితి అది కాదు ఇతను సాధన ద్వారా ఆ స్థితి పొందుతాడు ఎవరైతే సాధన ద్వారా ఆ స్థితి పొందితేనే వాళ్లకు దేవుడెవరో జీవుడెవరో అసలు జీవాత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఏమిటో ఆలయంలో ఉంటాడో లేకపోతే దేహమని ఈ ఆలయంలో ఉన్నాడో గ్రహించగలుగుతారు అందుకే కృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా చెప్పారు దేహే దేవాలయ జీవో దేవో సనాతన ఆ కాలం నుండి ఆదికాలం నుండి అసలు ఆదికాలం ఎప్పుడుందో అప్పటి నుంచి కూడా ఇది అప్పుడిప్పుడని చెప్పడానికి లేదు ఆదికాలం అంతిమకాలం అప్పుడిప్పుడని చెప్పడానికి లేదు ఎప్పుడు ఉంది అప్పుడిప్పుడని చెప్పడానికి దీనికి టైం లేదు అసలు ఓ పలానా టైం అని నిర్ధారించడానికి లేదు కాబట్టి అప్పటి నుండి నువ్వు ఉన్నావు అప్పటి నుండి నేను ఉన్నా నీకు అనేక జన్మలు ఉన్నాయి కాబట్టి నీకు తెలియదు నీకు గుర్తు ఉండదు నాకు ఏ జన్మ లేదు నేను అవ్యక్తిని వ్యక్తిని కాను నీకు వ్యక్తిలా కనిపిస్తున్నాను అంతే నేను వ్యక్తిని కాను ఎప్పటికప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని నేను పొందగలను ఒక రూపమంటూ లేదు దాన్ని నువ్వు అవతారమను లేకపోతే ఇంకోటను ఇంకోటను ఏదంటే అనుకో నువ్వు ఏదంటే ఆపాదించుకో ఏదంటే పేరు పెట్టుకో నాకైతే రూపం లేదు ఆది రహితుడను నేను అంటే ఆత్మస్వరూపుడు అట్టి ఆత్మయే మీ అందరిలోనూ ఉన్నది నాలోనూ ఉన్నది నాలో ఉన్న ఆత్మయే మీ అందరిలో ఉన్నది మీలో ఉన్న ఆత్మయే నాలో ఉన్నది మమాత్మ సర్వభూతాత్మ ఆ ఆత్మయే ప్రపంచమంతటా ఉన్నది ఆ ఆత్మయే పిపీలకాము ఉన్నది అంటే చీమ నుండి ఏనుగు వరకు అతి చిన్న వస్తువు నుండి అతి పెద్ద వస్తువు ఏదైతే ఉన్నదో ఈ సృష్టిలో ఇంత చిన్న వస్తువు నుంచి అంత పెద్ద వస్తువు వరకు ఉన్నది అది అదే చైతన్యం చైతన్యం లేకపోతే ఎక్కడైతే కదులుతున్నదో అక్కడ ప్రాణం ఉన్నదని లెక్క ప్రాణం ఉంటేనే కదా కదిలేదు ఆ ప్రాణమే చరాచరములు ఆ ప్రాణం లేకపోతే ఏది లేదు అందుకు ఆ ప్రాణం చెలుస్తుంది ఇప్పుడు మనకు ఎలా చెలుస్తుంది వాయు చలనం చేయదు చలో వాతే చలో బిందు నిచ్చలే నిచ్చలో భవేత్ యోగిస్థానత్వం అవాప్నోతి తతో వాయు నిరుద్ధయేద్దు దేవుడు లేడు అని చెప్పడం సరికాదు దేవుడు ఉన్నాడు అని చెప్పడం కూడా సరికాదు అది వీలుపడదు ఇది వీలుపడదు ఇది ఉన్నాడు అని చెప్పడానికి ఆ ఉన్న స్థితి ఏంటో ముందు నువ్వు తెలుసుకోవాలి లేడు అని చెప్పడానికి లేడు అన్న నిజమేంటో నువ్వు చెప్పాలి అనుభవించి అనుభవపూర్వకంగా చెప్పాలి నువ్వేదో నాలుగు పుస్తకాలు చదివేసుకొని నాలుగు శాస్త్రాలు చదివేసుకొని ఎవరో లాట రాశాడు వీటి రాశాడు వాట రాశాడు వీటి రాశాడు అది లేదన్నాడు ఇది లేదన్నాడు అసలు స్థితిలో ఏమీ లేదన్నాడు అసలు దేవుడే లేడన్నాడు ఆ లేని దానికి ఎందుకు మీరు ప్రజలను మోసం చేస్తున్నారని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు అలా మాట్లాడితే కుదరదు లేడని చెప్పడానికి కూడా నీకు ప్రమాణం కావాలి ఉన్నాడని చెప్పడానికి ప్రమాణం అడిగినప్పుడు లేడని చెప్పడానికి కూడా నువ్వు ప్రమాణం చూపించాలి అంతే కదా అందుచేతన ఇక్కడ వాయువు చెలించు వాయువు ఎప్పుడైతే చలిస్తుందో చిత్తం చెలుస్తుంది చలో వాతే చలో బిందు నిచ్చలే నిశ్చల భవేత్తు యోగి స్థానత్వం అవాఅోతి తతో వాయువు నిరుద్ధ్యేత్తు వాయు చెలించడం చేత చిత్తం చెలుస్తుంది చిత్తం చెలించడం చేత బుద్ధి మనస్సు మొత్తం ఇవన్నీ కదులుతుంది బుద్ధి ప్రేరణ చేస్తుంది మనసు సంకల్పించేస్తుంది ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతూ నిరంతరం ఉన్నాయో ఈ ఇంద్రియాలు ప్రేరేపణతోనూ ఉన్నావో అప్పుడు నీకు ఏమీ గోచరించేది లేదు అందుకే జగద్గురుడు ఆది శంకరాచార్య వారు అనుభవించి చెప్పారు వివిక్త దేశ ఆసీనో విరాగో విజితేంద్రియ వివిక్త దేశ ఆశీనో విరాగో విజితేంద్రియ అంటే ఇంద్రియాలు లేవు అక్కడ ఎక్కడ ప్రశాంతమైనటువంటి స్థావం వివిక్త దేశం అంటే ఆ ప్రదేశంలో ఎవరు లేరు ఎవరూ లేనటువంటి ప్రదేశం ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి సరైనటువంటి సంస్థలను చూసుకుని అక్కడ చక్కగా ఆసనం వేసుకుని నీ గురువు దగ్గర నేర్చుకున్న విద్య ఏదైతే ఉన్నదో అది అభ్యాసం చేయాలి చేయగా 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 కొంతకాలానికి రాయి మీటితే రాగం పలుకునన్నట్లు నీ లోపల ప్రాణాపానం అంతర్మదనం జరుగుతూ ఉంటే అభ్యర్థమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అమితమైనటువంటి జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానాన్ని నీకు ఎవరు బోధించింది కాదు ఒకరు చెబితే నీకు వచ్చేది కాదు ఉదాహరణకి చదువుకోలేని వారు కూడా స్కూల్లో చదువుకోలేని వాళ్ళు కూడా గొప్ప గొప్ప ప్రసంగాలు చెబుతారు వేదాలు పారాయణం చేస్తున్నారు ఎన్నెన్నో ఉపనిషత్తులు చెప్తారు ధారాళంగా వాళ్ళు మాట్లాడగలుగుతారు అద్భుతం గురుగారు అంటే ఒక చిన్న ప్రశ్న అసలు ఏమీ చదువుకోకపోయినా మీకు పురాణాలు ఉపనిషత్తులు ఈ జ్ఞానం అంతా మీకు ఎక్కడి నుంచి వచ్చింది గురుగారు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఇప్పుడే చెప్పాను మీకు వివిక్త దేశ ఆశీనో విరాగో విజితేంద్రియ భావయేదేకమాత్మానం తమంతమనన్యదీహి ఎప్పుడైతే నువ్వు ఏకాంతంలో కూర్చున్నావో ఆ ఏకాంతంలో నువ్వు కూర్చొని సాధన చేస్తున్నావో కొంతకాలానికి నీలో ఒక రకమైనటువంటి తేజస్సు వస్తుంది జ్ఞానం ఆటోమేటిక్గా దానంతటదే కలుగుతుంది అలా కలుగుతుంది అంటే అది అనేక జన్మలది ఉండొచ్చు మహాత్ములు చెప్పినట్లుగా బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సభమితి సమహాత్మ సుదూర్ల అంటున్నారు కదా భగవద్గీతలో అంటే అనేక జన్మల జ్ఞానం అయ్యుండొచ్చు అది ఎప్పుడైతే నువ్వు సైలెంట్కి వెళ్ళిపోయావో ఆ సైలెంట్లో కూర్చొని నువ్వు సాధన చేస్తున్నావో కొంతకాలానికి అది మళ్ళీ టచ్ అవ్వచ్చు అంటే ఆ స్మృతి రావచ్చు ఎప్పుడైతే ఆ స్మృతి వచ్చిందో ఆటోమేటిక్గా నీకు అది మళ్ళీ ఆ ప్రేరణ ద్వారా నీకు అదంతా బయటికి రావచ్చు అక్కడి నుంచి గొప్పగా చెప్పవచ్చు ఉదాహరణకి మరి వాల్మీకి మహర్షి ఏమీ చదువుకోలేదు ఆయన గొప్ప కిరాతకుడు అంతకుడు ఆ ఎంతోమందిని బుర్రల బద్దలు కొట్టేసి దోచుకునేవాడు బాటసారిన అంటారు మరి ఏ స్కూల్లో ఏ ఏ గురుకుల పాఠశాలలో చదువుకున్న దాఖలా లేవు అంతే కదా మరి ఆయన ఒక 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 కావ్యాన్నే అద్భుతంగా రచన చేశారు అంటే ఎవరో గురువు అంటే నారద మహర్షే గురువు అనుకుందాం ఆ నారద మహర్షి చేసిన ఉపదేశంతో ఆయన కూర్చొని తపస్సు చేస్తే మొత్తం అంత పుట్ట పలిసేసింది అని అన్నారు పుట్ట పట్టేసింది పుట్టలోంచి వెలికి తీశారు కాబట్టి వాల్మీకం అంటే పుట్టని అర్థం ఆ పుట్టలోంచి తీశారు కాబట్టి వాల్మీక మహర్షి అని అన్నారు అలాగిన వివిక్తదేశాసీనో విరాగో విజితేంద్రియ భావేదేక ఆత్మానం అంటే నీ భావన ఎందు నీ భావన ఆత్మ ఎందు ఎప్పుడైతే నువ్వు లగ్నమయ్యి తదేకమైనటువంటి సాధన చేస్తావో అనేక జన్మల్లో ఉన్నదంతా మరలా బయటికి రావచ్చు తద్వారా నువ్వు చెప్పవచ్చు ఏదైనా చెప్పవచ్చును ఏదైనా పలికించవచ్చును అది అనుకోకుండా వచ్చేటువంటి ఒక ప్రవాహంలాగా వస్తుంది సాధన అంటే చాలా ఒక గొప్ప ప్రక్రియ దానికి కఠోరమైనటువంటి నియమాలు ఎన్నో ఉన్నాయి కానీ సామాన్యులకి అందుబాటులో ఉండే సాధన ఏంటి సామాన్యులకు సాధన అవసరం గురువుగారు సామాన్య మానవుడు అని కాదు అసలు ఏ మానవుడైనా చేయగలిగినటువంటి సాధన ఆత్మవిద్య ఈ ఆత్మవిద్యే భగవద్గీత చెప్పింది వేదాలు చెప్పాయి ఉపనిషత్తులు చెప్పాయి రామాయణ భారత పురాణ ఇతిహాసాలు చెప్పాయి శ్రీరామచంద్రుడికి వశిష్ట మహర్షి ఎంతో క్షుణ్ణంగా చెప్పారు ఇటువంటి మానవుడైనా ఈ సాధన చేయవచ్చును ఏమిటది మోక్ష సాధన ఈ మోక్ష సాధన కోసమే కదా నేను కాశీ వెళితే నాకు మోక్షం వస్తుంది గంగలో ములిగితే మోక్షం వస్తుంది లేదంటే గోదావరిలో మోక్షం వస్తుంది లేదంటే నర్మదాలో మోక్షం వస్తుంది ఈ నదులన్నింటిలోనూ పుష్కరాల్లో నేను స్నానాలు చేస్తుంటే నాకు మోక్షం వస్తుందని భ్రమపడటం తప్ప మోక్షం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు అయితే మీరు అడిగిన దానికి సామాన్యుడు ఎటువంటి సామాన్యుడైనా సరే గృహస్థుడు కానీ బ్రహ్మచారి కానీ లేకపోతే బాల్యంలో ఉన్నవాడు కానీ లేదంటే కనీసం ఒక యాభై అరవై సంవత్సరాల వయసు మళ్ళిన తర్వాత అన్ని సంసారాలు అన్ని బాధ్యతలు చక్కబెట్టి పిల్లలు పెద్దవాళ్ళు చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అత్తవారికి పంపించిన తర్వాత ఇంకా నువ్వు చేయగలిగింది ఏది లేదు కాబట్టి ఏదో రామాకృష్ణ మూల కూర్చొని అనుకుంటే సరిపోతుందనే ఆలోచన కూడా నీకు అక్కర్లేకుండా దానికన్నా సుఖంగా చేసుకోగలిగినటువంటిది ఈ మోక్ష సాధన అంటే చక్కగా ఒక ఆసనం ఏర్పరచుకుని గురువు ద్వారా ఆ మార్గాన్ని తెలుసుకుని నువ్వు ఇంట్లో ఏదో ఒక మూల లేకపోతే నీ బెడ్రూమ్లోనే సరే ప్రశాంతంగా ఒక గంట రెండు గంటలు నీ అవకాశాన్ని బట్టి నీ ఓపికను బట్టి కూర్చొని చక్కగా ఆ ప్రాణాన్ని అంతర్ముఖం చేసేటువంటి సాధన నేర్చుకుని నువ్వు సాధన చేస్తే కోటి తీర్థాలు తిరిగినంత ఫలితాన్ని ఒక గంట సాధనలో నువ్వు పొందుతావని భగవద్గీత చెబుతోంది అందుకే కదా మరి పూజ కోటి సమం స్తోత్రం స్తోత్రం కోటి సమం జపం జపం కోటి సమం ధ్యానం ధ్యానం కోటి సమోలయ అంటే కోటి పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో కోటి జపాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో కోటి ధ్యానాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము రెట్టింపు ఆ ప్రాణాన్ని ఒక్కసారి ఒక కాలము లయము చేయగలిగినటువంటి మార్గాన్ని నువ్వు తెలుసుకుని సాధన చేయగలిగితే అంత ఫలితం వస్తుందని అన్నారు ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక ఆలయానికి వెళ్ళాము ఆ వెళ్ళేటప్పుడు ఏదో వాహనం మీద వెళ్ళాలి కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అక్కడ వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొనుక్కోవాలి ఉదోతులు కొనుక్కోవాలి ఆ పసుపు కుంకుమ కొనుక్కోవాలి సంబంధించిన సామాన్లన్నీ కొనుక్కోవాలి సరే కొనుక్కున్నాము కొనుక్కొని లోపలికి వెళ్ళిన తర్వాత టిక్కెట్లు తీసుకోవాలి అది వంద ఉండొచ్చు నూట యాభై ఉండొచ్చు రెండు వందలు వచ్చు ఇంకా ఫ్రీగా వెళ్ళాలంటే మూడు వందలు ఉండొచ్చు ఇంకా మనం తొందరగా దేవుని దర్శించుకొని వచ్చేయాలి అనుకుంటే ఐదు వందలు వెయ్యి రూపాయలైనా సరే టిక్కెట్లు కొనుక్కొని వెళ్ళాలి అంటే ఇదంతా చేయడానికి తెల్లవారు నాలుగు గంటలకు లేగాలి ఇంట్లో అత్తమామలకి వంట చేయాలి వాళ్ళకి ఆహారం సమకూర్చేసి నువ్వు శుభ్రంగా తయారయ్యి నువ్వు భర్తను తీసుకుని పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి వెళ్ళడానికి ఇంత శ్రమ పడాలి వెళ్ళిన తర్వాత అక్కడ అంత ఖర్చు చెయ్యాలి మళ్ళీ నుంచి రావడానికి కూడా ఖర్చు చెయ్యాలి అనివార్య కారణాల వల్ల వెళ్ళేటప్పుడు కానీ అటు నుంచి వచ్చేటప్పుడు కానీ ఏదైనా స ప్రమాదాలు కూడా సంభవించడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి అంత ప్రమాదంతో కూడుకున్న అవసరం నీకు లేదు మోక్ష సాధనకైతే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా నీ ప్రాణాన్ని నీ మనసుని నీ బుద్ధిని వీటిని అదుపులో ఉంచుకుని ఉంచుకుని వాటిని ప్రాణాపానముల ద్వారా మీదొక అంతర్ముఖం చేయగలిగే సాధన చేయగలిగితే గురువుని ఆశ్రయించి ఇది మోక్ష సాధన నువ్వు మోక్షాన్ని పొందుతావు లేదు నేను ఒక వంద కొబ్బరికాయలు కొడితే నాకు ఫలితం వస్తుందా అంటే నీ మనసు ఆ రకంగా ఉంది కాబట్టి ఫలితం రావస్తే రావచ్చు కానీ మోక్షం అయితే మాత్రం రాదు నువ్వు ఎంత సంపాదించుకున్నా తిని అనుభవించడం కోసమే అవన్నీ ఉపయోగపడతాయి అంతే తప్ప మోక్షానికి ఉంటూ మాత్రం ఉపయోగపడదు యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయేచయ్రోధు ముక్త ఘంటసాల గారు ఎంత చక్కగా గానం చేసి ఎంత విపులంగా చెప్పారో చూడండి ఏం చెప్పారు మనస్సును స్వాధీనం చేసుకోమలు అలాగనే బుద్ధిని స్వాధీనం చేసుకో ఇలా ఇంద్రియాలన్నీ స్వాధీనం చేసుకుని నీ ప్రాణాన్ని ఆ భూమధ్యం వరకు తీసుకువెళ్తే అక్కడ ప్రేరణ అనేది ఉండదు సంకల్ప మనో సంకల్పము నశించిపోతుంది బుద్ధి ప్రేరణ ఆగిపోతుంది అప్పుడు కాస్త నేను ఏదో ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉన్నాను ప్రశాంతమైనటువంటి స్థితికి నేను వెళ్ళాను అక్కడ నాకు ఏదో సుఖంగా ఉంది అంతర్ముఖంగా ఉంటే నాకు ఆనందంగా ఉంది అక్కడ ఏదో దర్శిస్తున్నాను అన్న భావన పెట్టుకుని నువ్వు దర్శించినా దర్శించకపోయినా అంత తొందరగా నువ్వు దర్శించేది లేదు కొంతకాలం సాధన చేస్తేనే కానీ అది అది సాధ్యం కాదు కాబట్టి నువ్వు ఆ భావన చేసుకుని సాధన చేస్తే చేయగా 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 కొంతకాలానికి ఆటోమేటిక్గా నీకు అది కలుగుతుంది ఏంటి ఆ ఆనందం కలుగుతుంది అందుకే ఆంజనేయ స్వామి పువ్వులు పట్టుకొని వెళ్తున్నాడట శ్రీరామచంద్రు వారికి పూజ చేయడానికి సీతాదేవి పిలిచింది నాయన పూజకు వేళ అవునమ్మా వెళుతున్నాను వేళ సరే వెళుదు కానీ ఒక్క కాసేపు ఆగు ఇలా ఎంతకాలం పూజ చేస్తా ఎంతకాలం పాదపూజ చేస్తా వ్యక్తి పూజ ఎంతకాలం చేస్తా చేస్తావు అని అడిగింది అదేమిటమ్మా నా ప్రభువు అదేనయ్యా నీ ప్రభువే ఇలా ఎంతకాలం పూజ చేస్తావు ఇప్పటికైనా విషయాన్ని తెలుసుకోవా తండ్రి నేను ఇంత సేవ చేశాను కదా నేను నీకు భక్తుడనా శిష్యుడనా శిష్యుడనైతే నేను ఎందుకు జన్మించాను ఎందుకు వచ్చి నేను నీ పాదాల దగ్గర పూజ చేస్తున్నాను అసలు దీని అందరికీ అంతరార్థం ఏంటి అసలు నేను ఎవరు నేను ఎవరు ఇదంతా ఎందుకు చేస్తున్నాను దేన్ని ఆశించి నేను చేస్తున్నాను దీనికి వచ్చే ఫలితం ఏంటి అని సీతాదేవి ఆంజనేయుతో చెప్పి ఇవే మాటలు మన స్వామిని అడుగు స్వామి నేను ఎంతకాలం ఈ పూజ చేయను దీనికి అంతరార్థం ఏంటి ఉందా లేదా ఇంతకు మించి ఇంకా ఏదైనా ఉందా అది చేయినా ఇది చేయాలా అది చెబుతావా ఇదే చేయించుకుంటావా అని వెళ్ళాడు నన్ను నేను తెలుసుకునే మార్గం ఏదో ఉన్నదట అమ్మ చెప్పింది అది మీరు నాకు ప్రసాదించండి సరే నాయన ఇప్పటివరకు నువ్వు అడగలేదు నేను చెప్పలేదు అది ఆత్మవిద్య అడిగితేనే కానీ చెప్పకూడదు అది ఉన్నదా నువ్వు తెలుసుకుని అడిగితే నేను చెప్పడానికి గురువు చెప్పడానికి అభ్యంతరం లేదు అంతేగాని దారంట పోయేవాడిని పిలిచి నాన్న నీకు మంచి విద్య రా మోక్ష సాధన చెప్తానరా అంటే నీకు ఎలాగా పని లేదు నేనేదో పని చేసే కూడమో నన్ను పాడు చేస్తావా అని అంటావు నువ్వు ఇప్పుడు అడిగావు కాబట్టి నేను చెబుతా విను రికి ఒక రీతి వచ్చుగాని నగంబును పెగలింపవచ్చుగాని కుల పర్వతంబులు నచ్చన గండ్లగా చేసి ఆడవచ్చుగాని తలంప తలంపనేరికి ఓ ఆర్జనేయ నువ్వు అడగడం బాగుంది చక్కగా అడిగావు కానీ ఆ మార్గము తెలుసుకోవాలి అంటే ముందు మనస్సు లేకుండా చేసుకోవాలి మనస్సు లేకుండా చేసినప్పుడే అది అవుతుంది ఆ అమనస్క స్థితిలో నీవు నిన్ను నీవు తెలియబడతావు నిన్ను నువ్వు తెలియబడతావు కాబట్టి ఇక్కడ బ్రహ్మ ఎవరు జీవుడెవరు అంటే పరమాత్మ ఎవరు జీవాత్మ ఎవరు అన్న విషయాన్ని నీవు క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతావు కాబట్టి మనస్సును జయించడము అంత తేలికైన పని కాదు అది చాలా కష్టతరమైన పని అది నీకు సాధ్యం కాదు నాయనా అని శ్రీరామచంద్రువారు ఆంజనేయ స్వామితో అన్నారట అరే జన్మకు నేను మోక్షం పొందలేనా మోక్షం పొందే సాధన నేను చేయలేనా మనస్సును జయించలేనా మనసును జయిస్తేనే కానీ అది నేను పొందలేదని అంటున్నారు స్వామి అయితే ఇంక నా నా అంతా వృధా వృధాయేనా ఇంతకాలం చేసిందంతా పోయినట్లేనా అని ఒకేసారి కుప్పకూలిపోయాడు ఆంజనేయ స్వామి అప్పుడు సరే ఈయన మరి ఏదో ఒకటి విషయం చెప్పాలి కదా అని చెప్పి నాయన బెగిలిపోకు సాధ్యమే కానీ అసాధ్యం ఆ అసాధ్యమైన సాధన ఆ స్థితిని చాలా సుఖంగా పొందవచ్చును పువ్వులు చించుటైనా కష్టమేమో కానీ అంతకన్నా సుఖముగా దాన్ని పొందవచ్చును ఎప్పుడు అనవరత రామనామ కీర్తనా పరునకు అనవరత రామనామ కీర్తనా పరునకు నిరంతరం ఆ రామనామం చేస్తూ ఉన్నామనుకో పువ్వులు చెంచడం అయినా కష్టమేమో కానీ అంతకన్నా సుఖంగా నువ్వు మోక్షాన్ని ఆ స్థితిని పొందుతావు అందుకే ఇక్కడ వేమన గారు ఏమన్నారంటే మంత్రము తారకం బిమదిని రింగి ధ్యాన సారము గ్రోలిన నరునకు చేరువగును పదము చేకూరును మొదటంత కష్టమని చెప్పారు మనసును జయించడం ఎంత కష్టమో మహర్షులు సంవత్సరాల కొలది తపస్సు చేసింది దేనికి మనసును జయించడానికి తొమ్మిది రంధ్రములను స్తంభింపచేసి దశమద్వారమైనటువంటి ఆ మోక్షద్వారంలో ప్రాణాన్ని పంపించడం కొరకు అది మనసుంటే వెళ్ళనివ్వదు ఆ సాధన చెయ్యనివ్వదు మనస్సు నశించాలి బుద్ధి నశించాలి ఇంద్రియాలు నశించాలి అంతకర సతిష్టయాలని పోవాలి అలా పోయినప్పుడు అప్పుడు నిచ్చు అవుతాడు ఎప్పుడైతే నిచ్చుడ అయ్యాడో వాడికి ఇంకా అటువైపే కానీ ఇటువైపు ఇంద్రియాల వైపు ఆ అసలు భార్య పిల్లలు సంసారం ఇల్లు వాకిలి నాశ్రమనే భావన కూడా కంప్లీట్గా పోతుంది రామ అనవరత రామనామ కీర్తనాపరుణకు అంటే అని రాముడు ఎప్పుడైతే చెప్తారో దాని అర్థం ఏంటంటే రామ అంటే అక్కడ రాముడని కాదు రా అంటే రమించడం మా అంటే మనస్సు ద్వారా ఇది ఆత్మారామ ఆత్మారామం అంటే ఈ మనస్సును మనస్సు ద్వారా ప్రాణాన్ని అంతర్ముఖం చేయడానికి ప్రాణాపానములు చేయడం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం సక్షుచ్చైవాంతరే బ్రువో ప్రాణ అపాన గతీరుత్వా ప్రాణాయామ పరాయణ అంటే ఈ రా ప్లస్ మా రామ నిరంతరము ఈ రెండు పదాలు అంటే ప్రాణము అపాణము ఈ రెండింటిని ఎవడైతే నిరంతరము మథనము చేస్తాడో చేస్తాడో అది రామం అవుతుంది శ్రీరామయనడి మంత్రము తారకంబని అంటే తన ఆత్మస్వరూపమని అంటే తన ఆత్మయేనని నిరింగి ధ్యాన ధ్యానపరుండర్ అంతేగాని రామ రఘురామ ನಾಳುವೆಚೇನು ಓ ರಾಮ ನೀಕು ಕುಯಿಕ ನೈನ ದಯ ರಾಧ ಶ್ರೀರಾಮ ನೀ ಕುಯಿಕ ನೈನ ದಯ ರಾಧ ಶ್ರೀ ರಾಮ ನೀಚೇ ರಾಲೇನು ರಾಮ ಕುಂಡಕೇ ನೀವು ರಾವಯ್ಯ ರಾಮ ఏ జన్మకైనా నా జపము నా తపము నీవే నీవే రఘురామ జగదభిరామ జానకి రామ శ్రీరామ జయ రామే చేో రామ నీకు ఇకనైన దయ నయ రాధ శ్రీరామ నీ కుయిక నై నయ రాధ శ్రీరామ పూలు వేరైన పూజ ఒకటని ఇప్పుడే తెలిసెను ఓ రామ రాముడవైనా కృష్ణుడవైనా ఆది దేవుడవు నీ అరే హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ ఇలాగ ఎన్ని జన్మలెత్తును గానం చేసినా మోక్షం మాత్రం పొందలేవా అంచునే ఎందు చేతను ఇంత గానం చేస్తే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఎనర్జీ ఇప్పుడు నాకు ఖర్చు అయిపోయింది అంటే బయటకు పోయింది ఆ వెన ఎనర్జీకి వెలకట్టలేం కదా ఆ ఎనర్జీతో ఖర్చు అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తే మళ్ళీ ఆ ఎనర్జీని తీసుకోగలను అంటే నేను మళ్ళీ చక్కగా ఆసనం వేసుకొని కూర్చొని నా గురువు చెప్పిన విద్య ఏదైతే ఉందో అది నేను ప్రాణాన్ని మళ్ళీ అంతర్ముఖం చేస్తే కనీసం రెండు గంటలు మూడు గంటలు టైం పడుతుంది ఇప్పుడు ఖర్చు అయినటువంటి ఎనర్జీ నేను పొందాలి తిరిగి అంటే ఇదే తెల్లవారులు చేశాను అనుకోండి తెల్లవారేసరికి ఏమొస్తుంది తో ట్రాన్స్ఫర్స్లో ఉన్న ఫవర్ అంతా ఖాళీ అయిపోతుంది ఇది ఒక ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్లో ఉన్న ఖాళీ ఎనర్జీ అంతా ఖాళీ అయిపోతుంది అప్పుడేమవుతుంది నీరసం వస్తుంది కాలు పీతాయి గొంతుకు పోతుంది ఎవరితో మాట్లాడాలన్నా ఎవరొచ్చి మాట్లాడినా సరే ఏం చేత గొంతుకు పోయింది పాడడం వల్ల తెల్లవారు పాడడం వల్ల అదే తెల్లవారు కూర్చొని సాధన చేస్తే ఉన్నది ఒకటే ఉన్నది అది ఒకటే ఉన్నది నువ్వే ఉపనిషత్తు అంటే చూడు ఇన్ని నాలుగు వేదాలు చదువు మన భారతదేశంలో ఉండేటువంటి ఈ గ్రంథ సంపదంతా చదువు చివరికి వచ్చేసరికి నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో చాలా సింపుల్గా చాలా చక్కగా ఉంది పదం నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే అలాగా నువ్వు ఎక్కడ ఇది నువ్వు కావా నువ్వే కానీ ఎక్కడా లోపలు ఉన్నావు సూక్ష్మంగా ఉన్నావు ఈ స్థూలమైన ఈ శరీరంలో సూక్ష్మంగా నువ్వు అంతర్ముఖంగా ఉన్నావు చూడండి ఒక సంఖ్య కూడమని పిల్లలకు చెప్తే పది మంది పిల్లల్లో చెప్తే పది మంది పిల్లల్లో ఎవడో ఒకటి టక్కని కూడేసి ఇచ్చేస్తాడు తర్వాత వాడి తర్వాత ఇంకోటి ఎవడో వస్తాడు అలా ఒక ఇద్దరు ముగ్గురు ఫాస్ట్గా ఉంటారు మిగతా వాళ్ళు అందరూ డిమ్గా ఉంటారు అంటే వాళ్ళు క్యాచ్ చేయలేరు అనమాట దాన్ని అలాగనా ఎన్ని పాటలు పాడినా ఎన్ని పద్యాలు పాడినా ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా మోక్షం అయితే మోక్షమైతే మాత్రం రాదు అనవరత రామనామాపరుణకు రామనామ కీర్తనాపరుణకు చాలా సుఖం పువ్వులు చెంచుటైనా కష్టమేమో కానీ అంతకన్నా సుఖంగా కూర్చో కాకపోతే ఆసనం కూర్చునే ఆసనం అలవాటు చేసుకోవాలి ఒక రెండు మూడు నెలల వరకు కాళ్ళు నొచ్చినట్లు పాదాలు నొచ్చినట్లు లేకపోతే పిక్కలు సరిపినట్లు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే మరి ఇప్పటివరకు తిరిగాయి కదా వాటిష్టం వచ్చినట్టు తిరిగాయి కూర్చో అంటే వాటికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అలాగే అన్ని చూసిన మీద అన్ని ప్రాంతాలు తిరిగి అన్ని క్షేత్రాలు తిరిగిన దాని మీద అవన్నీ బుర్రలో తిరుగుతూ ఉంటాయి అలా అక్కడ అలా జరిగింది ఇక్కడ ఎలా ఉంది అక్కడ అంత బాగుంది ఇక్కడ ఎంత బాగుంది ఓహో ఆ కాశీలో ఆ విశ్వరస్వామి ఎంత బాగున్నాడు ఆ నీలకంఠస్వామి స్వామి ఎంత బాగు ఇలాగా మనం తిరుగున్నాం కాబట్టి అవే మనకు తిరుగుతూ ఉంటాయి కొంతకాలం ఇవి ఇబ్బంది పెడతా ఉంటాయి సాధన సా పెరిగి కొల్ది ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతాయి అందుచేతన నీవెప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్పింది కాస్త యోచన చెయ్యాలి మన గురువులు ఏం చెప్పారు మోక్ష సాధన కావాలంటే ఖచ్చితంగా గురువుని ఆశ్రయించాలి ఏదో నేను భజన చేసుకుంటాను పాటలు పాడుకుంటాను పద్యాలు పాడుకుంటాను సంగీతం చేసుకునే పాడుకున్నాను అంటే మటు మాత్రం ఎవరు అవసరం దానికైనా అవి నేర్చుకోవడానికి గురువులు కావాలి కానీ మోక్ష సాధనకు మటు మాత్రం ఖచ్చితంగా అదే విద్య ఉన్న గురువును మాత్రమే ఆశ్రయించాలి ఇప్పుడు చతుర్విధ భజంతేమ జనాకృతిలో అర్జున ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థి జ్ఞానించబల అని ఈ నలుగురిలో నాలుగో వాడిని మెచ్చుకున్నారా అంటే ఈ నాలుగో వాడికి కాస్త జ్ఞానం ఉంది మిగతా మూడు జ్ఞానాలే కానీ లాస్ట్ నాలుగోటి మట్టు మాత్రం మార్గం తెలుసుకునే జ్ఞానం బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచే వాసుదేవ సర్వమితి సమహాత్మా దుర్లభ జ్ఞాన సంపన్నుడైన మానవుడు ఎన్నో జన్మలు ఎత్తుతాడు ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క జ్ఞానం కలుగుతుంది అలాగ అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు చివరికి ఇన్ని తిరిగాను ఎక్కడ నాకు తెలియబడలేదు అది నాలోనే ఉన్నది నేను ఎవరి కోసమైతే వెతుకుతున్నానో వాడు నా లోపలనే ఉన్నాడు కాబట్టి నా లోపలనే నేను తెలుసుకోవాలి అది తెలియచేసేది ఎవరు అని అప్పుడు వాడు చింతిస్తాడు వాడు చింతను చేస్తున్నాడు కదా అంటే లోపల అంతర్ముఖం అవుతుంది ఆ చింతంలోనే అవడం వల్ల ఆ విద్య ఉన్న ఆ మోక్ష సాధన ఉన్న గురువు ఎవరో ఒకరు తగులుతారు అంటే వాడు అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఆ గత జన్మ ప్రభావం చేత ఆ ఫలితం చేత ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా గురువుని ఆశ్రయిస్తాడన్నట్లు పూర్వజన్మ కర్మ పుణ్యవశంభు చేత కానీ గురు పదము సంభవము కాదు అని అన్నారు పెద్దలు అలాగన అనేక జన్మలు ఎత్తిన తర్వాత లోపలే ఉన్నాడు వాసుదేవుడు అంటే నాలో వసించి ఉన్నవాడే వాసుదేవు ఆయన నాలో చేతులు లేవు నేనే కదా అందుకే భగవద్గీతలో మహాత్మ సర్వభూతాత్మ అని చెప్పడానికి కారణం ఈ చైతన్య స్వరూపం ప్రపంచం అంతా ఏదైతే ఉన్నదో పిపీల కాది బ్రహ్మపర్యంతో ఏదైతే ఉన్నదో అదంతా కూడా నా స్వరూపమే నేనే ఉన్నది ఆ ఉన్నది నేను ఒక ఒక శక్తి ఒక ఎనర్జీ ఒక ఎనర్జీ రూపంలో ఉన్నాను నాకు రూపం అంటూ లేదు ఉంటే నేను ఎక్కడో ఏదో ఒక గుడిలో ఉండగలుగుతాను లేకపోతే ఎక్కడో చెట్టు కింద ఉండగలుగుతాను అంతే తప్ప అంతటా ఎలా ఉంటాను అంతటా వ్యాపించి ఉన్నదే కదా దైవం అదే కదా శక్తి అదే కదా ఎనర్జీ అదే ఎనర్జీ ఆ ఎనర్జీయే సకల జీవరాశురోలు ఉన్నది అయితే నేను ధారాళంగా ఖర్చు పెట్టేస్తున్నాను దాన్ని పాటలు పాడడంలో ఖర్చు అవుతుంది మాటలు మాట్లాడడంలో ఖర్చు అవుతుంది ఏం చేసినా కూడా అది ఖర్చవుతూనే ఉన్నది అలా ఖర్చవకుండా లోపల లోపలనే దాన్ని అంతర్మదనం చేస్తే ఇంద్రియాలు ముందు తొలగిపోతాయి ఇప్పుడు చాలామంది అంటే నేను ఎవరిని విమర్శించడం కాదు చాలామంది ఏం చేస్తారంటే చక్కగా నాలుగు రెండు కాషాయ పంచులు కట్టుకుని నేను సన్యాసనైపోయాను అన్నీ విడిచిపెట్టేశాను సన్యాసిని అయిపోయాను అని అంటారు ఎంత ఘోరమైన పదమో చూడండి అది ఇక్కడ భగవానుడు చెబుతున్న పదం ఏంటి అక్కడ వారు మాట్లాడుతున్న ఏంటి ఏంటది అభ్యాసేనసు కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే ముందు నీకు అభ్యాసం చేయాలి కదా ముందు నువ్వు అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తే అభ్యాసం చేయగా 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 ఇది నాకు అక్కర్లేదు ఇది నాకు అవసరం లేదు దీంతో నాకు పని లేదు భార్య పిల్లలు కొంతమరకే భార్య పిల్లలు కొంతవరకే వారితో కూడా నాకు పని లేదు వాళ్ళకి ఇవ్వవలసింది ఇచ్చేసాను వాళ్ళు నేను సన్యాసించానని వాళ్ళు ఏ రకంగా కూడా నా భర్త అయితే నా తండ్రి ఇలా సన్యాస అయిపోయాడు నాకు ఏ రకమైనటువంటి అవకాశం లేకుండా ఆయన పని ఆయన చూసుకున్నాడు ఆయన మార్గంలో ఆయన సుఖంగా ఉందని వెళ్ళిపోయాడు అని వాళ్ళ వెనకాల వాళ్ళు బాధపడకుండా వాళ్ళందరికీ ఎవరికి ఏది ఇవ్వలసో అది ఇచ్చేసి వీడు చక్కగా ఒక గురువుని ఆశ్రయించి అక్కడ చక్కగా సాధన చేస్తూ ఉంటే అప్పుడు వైరాగ్యం కలుగుతుంది ఇది ఎంతోమందిని అడుగుతున్నదే మళ్ళా మరలా అడుగుతూనే ఉంటా ఏంటంటే గురుగారు మనకి ఒక జ్ఞాననేత్రం ఉంది దాన్ని తోడే అంటారు మరొకటి అంటారు ఈ జ్ఞాననేత్రం అనేది అసలు ఉన్నదా సాధన ద్వారా జ్ఞాననేత్రం తెచ్చుకునే అవకాశం ఉందా ఉంటే దాన్ని తెరిపించే సాధన ఏంటి అనేది కాస్త తెలియజేయండి మంచి ప్రశ్న అది ఉంది అంటే మనం చూస్తున్నట్టు పొటోల్లోనూ విగ్రహాల్లోనూ మనకు శివుడికి నెత్తి మీద నుదురు మీద కన్ను ఉన్నది ఆ కన్ను తెరిస్తే ఏదైనా చేయగలరు ఆయన మంచి క్రోధంలో ఉన్నారని చెప్పడం జరుగుతుంది అది అది కాదు మీకు ఉంది మూడో నేత్రం నాకు ఉంది సకల మానవులకి ఉన్నాయి మూడో నేత్రం అనేది ప్రతి మనిషికి ఉంది స్త్రీ పురుష అనే భేదం లేకుండా ఉంది అంటే మూడో నేత్రం అంటే జ్ఞాననేత్రమే జ్ఞాననేత్రమే అది సాధన ద్వారానే సాధన ద్వారా అది తెరవబడుతుంది అందుకే ఇందాక చెప్పాను నేను ఏంటది స్పర్శాన్ కృత్వ బహిర్భాహ్యం సక్షు క్షైవాంతరే బ్రువో అంటే ఈ ప్రాణాన్ని ఎప్పుడైతే ప్రాణాన్ని అపానాన్ని రెండింటినీ మదనం చేసేటువంటి సాధన గురుముఖంగా తెలుసుకున్నామో అంటే మదనం చేయడం అంటే మనకు తెలిసిపోయింది అనుకోవడం అవివేకం ఏ అది గురుముఖంగా తెలుసుకోవాలి గురుముఖంగా తెలుసుకుని ఆ సాధన చేయగా 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 షుషుమ్మ రంధ్రము ఓపెన్ అవుతుంది అంటే దశమద్వారం పదో రంధ్రం ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే ఆ రంధ్రం ఓపెన్ అయిందో మనం మదనం చేసినటువంటి ఈ ప్రాణము ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఆ రంధ్రం ద్వారా మీదకు వెళుతుంది దాన్నే బ్రహ్మరంధ్రము అని అన్నారు ఆ బ్రహ్మరంధ్రం గుంటా వెళ్తే మోక్షం పొందుతారని మనకు ఆ ప్రపంచంలో ఒక నానుడు ఉంది కదా కాబట్టి ఇక్కడ ముక్కులోంచి పోయినా ఫలితం లేదు కంటిలోంచి పోయినా ఫలితం చాలా మంది అంటారు కంటిలోంచి పోయిందిరా ప్రాణం ఆ కళ్ళు అలా చూస్తూ ఉన్నాయి కంటిలోంచి అంట ప్రాణం కొంతమంది చెవుల్లోంచి పోయిందంటారు కొంతమంది నోట్లోంచి ఆ పోయేటప్పుడు అలా ఉండిపోతారు ఆ నోట్లోంచి పోయింది ప్రాణం అంటారు ఏ రంధ్రంలోంచి ప్రాణం ఆ గాలి పోయిందో ఆ రంధ్రాన్ని అనుసరించి జన్మ ఉందని మహాత్ములు చెప్తారు అలా కాకుండా నవరంధ్రాలను బంధించి దశమద్వారం పదోరంధ్రం రంధ్రమైనటువంటి ఆ దశమద్వారాన్ని భేదించుకుని మీదకు ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ జ్ఞాననేత్రం తెరవబడుతుంది అంతే అంతేగానే అది ఒక కన్ను కాదు గురుగారు మీరు ఆత్మదర్శనం కోసమే గురువుని ఆశ్రయించారా మీకు మొట్టమొదట ఆత్మదర్శనం ఎప్పుడు జరిగింది నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమని మా నాన్నగారు స్కూల్లో పంపిస్తే ఒకటో తరగతి వరకు వెళ్ళాను రెండవ తరగతిలో కూడా స్కూల్కి వెళ్ళాను ఉప్పు కప్పులంబు అనే పద్యం గారి పద్యం అక్కడ నాకు అది నోరు తిరిగేది కాదు మా మాస్టారు ఎప్పుడు వెళ్ళినా పగబెట్టినట్టు అదే పద్యం అడుగుతుండేవారు అడుగుతుండేవారు మండ వేలు చాపమని మండ మీద రువతో కొట్టేస్తుంటే వాచిపోయేవి భయపడి నేను ఇంకా నాకు అంతవరకే ఉంది నాకు చదువుకునే ప్రాప్తం లేక ఆ భయము ఆయన అక్కడే కొట్టడము జరుగుతుండడం వల్ల నేను ఇంకా స్కూలు మానేస్తాను మానేస్తే వీడికి ఎలా కాదని చెప్పి మాకు ఆవులు ఇవన్నీ ఉండేవండి అవి మా నాన్నగారు ఏం చేశారంటే ఆవుల దగ్గరికి కాపలా పెట్టారు ఈ ప్రదేశంలోనే ఈ ప్రాంతం ఈ కొండల మధ్యన ఇవన్నీ బీళ్ళు అప్పుడు తోటలవి ఏమి లేవు ఇవన్నీ బీడు భూములు ఈ బీడు భూముల్లోనే మేపుకోవాళ్ళం నాతో పాటు ఇంకో నలుగురు ఎదురు కుర్రోళ్ళు నేను కలిపి ఆ మేపుతుండేవాళ్ళం వారానికి ఒకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ పులి ఏదో కావుని చంపేస్తూ ఉండేది ఆ ఆ రోజుల్లో ఇవన్నీ పులు ఎలుగుబంటలు గొర్రగదులు గొర్రగదులు మొండల వరకు ఉండేవి ఇవి ఎలాగో కాలగర్భంలో కలిసిపోయినాయి ఈ కాలవలో నేను ఇక్కడ కూతుని ధ్యానం చేస్తుంటే ఆ గోతులో నీళ్ళు తాగి ములుగుతూ ఉండేవి గురగదులు అయితే నేను ఎప్పుడైతే స్కూల్ ఎగ్గొట్టేస్తానో ఈ ఆవుల దగ్గర పెట్టారో కొంతకాలం వివాహం అయ్యేంత వరకు కూడా నేను ఆవులు కాశాను ఆ తర్వాత వేరే ప్రాంతానికి వ్యవసాయం రూపంలో మా నాన్నగారు తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ కొంతకాలం చేశాను అక్కడే నాకు వివాహం అయింది ఆ తర్వాత ఏ వ్యవసాయం పని అని లేకపోతే ఇలాంటి పనులని చేస్తుండేవండి ఆ తర్వాత ఏదో ఒక నాలుగు వేల ఐదు వేల రూపాయలు చేతిలో ఉంటే ఇంకెండలో ఎన్నాళ్ళు కష్టపడతామని చెప్పి చిన్న బట్టర్ వ్యాపారం చేద్దాం అని ఆలోచన వచ్చింది ఆ డబ్బులతో రాజమండ్రి వెళ్ళి వెళ్ళి బట్టలు తీసుకొని ఆ సైకిల్ మీద కట్టుకొని చిన్న మూట తిప్పేవాడు అనమాట ఆ తర్వాత మా మిస్సెస్ వాళ్ళ తాలూకా ల్యాండ్స్ ఒక రెండు ఎకరాలు ఉంటే అది అమ్మేసి ఇక్కడ నుంచి విజయనగరం జిల్లా వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం పెళ్ళి బట్టల షాపే పెట్టారు బట్టల షాపు ఫోటో స్టూడియో పెట్టాను పెట్టిన తర్వాత బాగుండేది ఆ రోజుల్లో నాలుగు వేలు ఐదు వేల రూపాయలు ఇరవై ఎనిమిది ముప్పై దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల క్రితం అంత అమ్మేవాడి ఒక మూడు సంవత్సరాలు చేశాను అంతే వ్యాపారం తర్వాత నేను ఒక కొత్త బజాజ్ చాతా కొట్టుకున్నాను ఆ కొన్నది వేసుకొని మెల్లో కెమెరా తగిలించుకొని మంచి ఆ ఏరియాలో మంచి ఫోటోగ్రాఫర్ విజయనగరం బొబ్బులి పార్వతీపురం ఇటు విజయనగరం వరకు కూడా వచ్చేవాడిని విజయనగరం మహారాణి కాలేజీ యానివర్సిటీ ఫొటోస్ కూడా నేను తీసేవాడిని అంటే ఏ రేంజ్కి ఫోటోగ్రాఫర్ని అయిపోయాను అంటే తెలిసిన వాళ్ళ ద్వారా అలాగే అలాగే వెళ్తుండేవాడిని సడన్గా స్కూటీ అదే స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి ఫొటోస్ తీయడానికి వెళ్తుంటే ఒక ఎన్నుపోతు అదే గేదె కూతు అంటాం కదా అది నా వెంట చాలా దూరం పరిగెట్టుకొచ్చింది ఆ స్కూటీని అదే స్కూటర్ని దగ్గరికి రాలేక అదే నాతో రాలేక అది వెనక అయిపోయింది నేను ముందుకెళ్ళిపోయాను ముందుకెళ్ళిపోయి అక్కడ అవుట్డోర్ ఫొటోస్ తీశాను అవుట్డోర్ ఫొటోస్ తీశాను వాళ్ళు ఒక పదిహేను వందల రూపాయలు మొత్తం రెండు రీల్ రీలు ఏడు వందలు అప్పుడు రెండు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు ఒక రీల్కి రీళ్ళు కదా అప్పుడు ఉండేవి అటునుంచి వచ్చేటప్పుడు అదే ఎక్కడైతే నన్ను గేదె పోతే ఎంట తగిలిందో అదే ప్లేస్లో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిపోయింది యాక్సిడెంట్ అయిపోతే స్కూటీ ఒక లోయలో పడిపోయింది గడ్డలో నేను రోడ్డు మీద ఏదో నన్ను ఇలాగ ఆవరించి పట్టుకుని రెండు సంఖల్లో చేతులు పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టినట్టు అయింది అంతే నేను రోడ్డు మీద ఉన్నాను కెమెరా సంఖ్యలో ఉంది అలా చెక్కుచతలు అసలు నాకేమీ కాలేదు రోడ్ మీద ఉన్నాను అలాగ స్కూటీ మీద కూర్చున్నాను అలాగే రోడ్డు మీద కూర్చున్నాను బండేలు మాత్రం లోయలో పడిపోయింది అక్కడ ఎవరో గొల్లలు గొర్రెలు మేపేవాడు తప్ప వచ్చి నన్ను చూశారు చూసి రెండు రెక్కలు పట్టుకుని మీదకి లేపారు ఈ ప్లేస్లో పడినవాడు ఎవడు బతకల ఇంతవరకు ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి ఈ లోపు జీప్ వస్తుంది ఆ జీప్ ఎక్కుని వెళ్ళిపో ఈ స్కూటర్ సంగతి తర్వాత చూద్దాం ఇప్పటి వరకు ఎవరు బ్రతకల నీకు కనీసం చిన్న దెబ్బ కూడా తాగదు ఏంటో విచిత్రంగా ఉంది అని చెప్పి వాళ్ళు పంపించేసారు పంపించేసిన ఒక వారం రోజులు పోయిన తర్వాత మాకు తెలిసిన కుర్రోళ్ళు ఎవరన్నా ఉంటే ఆ స్కూటర్ ఎవరికైనా ఇచ్చి మనం తొమ్మిది వందలకి ఇరవై నాలుగు వేల రూపాయల స్కూటరు కొత్త స్కూటరు తొమ్మిది వందలకి ఇచ్చేసారు వాళ్ళు వెనక అంటే తుక్కు తుక్కు అయిపోయింది అన్నమాట అంతే నేను అన్కాన్షల్ అంటే అన్కాన్షన్షది కాదు ఈ తెలియదు ఎవరో ఫ్రెండ్స్ ఆడు ఉండేవారు కానీ వాళ్ళు ఎవరో గుర్తుపెట్టలేకపోయేవాళ్ళు ఇలాగ ఒక రెండు మాసాలు నేను రెస్ట్లో ఉన్నాను అప్పుడు మా గురువు గారి దగ్గర విద్య పొందినటువంటి ఒక విద్యార్థి ఉండే ఏరియాలో ఉండేవాడు అనమాట ఆయన ఆయన వచ్చి ఏంటి నేను ఇలా యాక్సిడెంట్ అయ్యిందంట ఏమీ తెలియట్లేదంట నేను రేపు ఆదివారం మా గురువు గారి ఆశ్రమానికి వెళ్తున్నాను నేను నేను తీసుకువెళ్తాను ఇన్ని ఆశ్రమానికి అన్నారు అంటే నాకేం తెలియదు కదా మా మిస్సెస్తో చెప్పారనమాట చెప్తే సరే నేను వస్తానండి తీసుకుని అని తీసుకొని నేనే వస్తానంటే మరి మంచిది అని చెప్పంటే ఆయన ఆ రోజు ఆదివారం తెల్లవారు నన్ను నాలుగు గంటలు అయిపోసి నాకు స్నానం చేయించేసి ఆవిడ కూడా శుభ్రం స్నానం చేసి బట్టలు కట్టుకొని ఆయన దగ్గర తీసుకువెళ్ళింది ఆయన డొంకాడ అప్పల నర్సీ గారని మంచి అంటే ఆయన ఒక స్కూలు మాస్టర్ అనమాట అండి ఆయన ప్రేమనకారులాగా ఆ చిన్న శివురిదాసు గారని ఆయనకు ఒక పేరుంది మంచి గొప్పవాడు అనమాట మంచి మంచి పద్యాలు ఎన్నో ఆటవేల పద్యాలు రాశారు ఆయన మంచి జ్ఞాని ఆయన నన్ను అప్పుడు ఆశ్రమానికి మా గురువుగారు ఆశ్రమం కామన్ వాళ్ళ ఆశ్రమానికి తీసుకువెళ్ళారు తీసుకువెళ్తే అప్పుడు గురువుగారు డాబా ఉంది రెండంతస్తులు మేడ ఉంది అప్పైనున్నారు ఆయన నన్ను చూశారు గేటు తీసి లోపలికి వెళ్ళాము ఆయన చూశారు ఆయన టకటకటలాడుతా వచ్చారు వచ్చేసి రా అని చెప్పి నన్ను భుజం మీద చేసి నువ్వెవరు ఏ ఊరిని నువ్వు ఎందుకు వచ్చావు అని అసలు నో క్వశ్చన్స్ అసలు ఏ రకంగా కూడా ఆడగల అలా భుజం మీద చేసి అలా తీసుకెళ్ళిపోయారు లోపలికి తీసుకెళ్ళిపోయి పీఠంలోకి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి విచ్చి చెప్పేశారు నాతో పాటు మా భార్య కూడా విచ్చి చెప్పారు మీరు సాధన చేసి రండి నేను ఎలా చెప్పానో అలా చేసి రండి ఒక అరగంట చేసి రండి అని చెప్పి వారు బయటకు వచ్చేసి కూర్చున్నారు మేము ఒక అరగంట చేసి వచ్చాను వచ్చి ఇప్పుడు మీలా ఎదురుగుంటే కూర్చున్నాను నేను ఏంటిది నేను ఆశ్రమానికి రావడం ఏంటి అసలు ఇది గురువు ఏంటి ఆశ్రమం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అప్పటికే అప్పుడు ఆయన అన్నారన్నమాట ఎదురుగంటే కూర్చున్నాను కదా ఏమయ్యా ఫోటోగ్రాఫరు నీకు రెండు నెలల క్రితం యాక్సిడెంట్ అయింది ఆ స్కూటర్ స్కూటర్ మించి పడిపోయావు కదా మంచి పోల్ రంగడం నువ్వు మంచి టాప్ టూప్ నువ్వు ఫోటోగ్రాఫర్ నీకు తెలియదే ఉంది అప్పట్లో కట్టుకొని ఓ మంచి తీరిగా ఉండేవాడిని అలా లేకపోతే ఫోటోగ్రాఫరు అనే ఇది ఉండదు అందుకు నేను మంచి గట్టిగా తయారయ్యేవాడిని మంచి ఫోటో పోల రంగిడవ నువ్వు నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఎవరనుకుంటున్నావు ఈశ్వరుడు ఈశ్వరుని నీతి అది ఆయన ఆ యాక్షన్ చేయించకపోతే నువ్వు ఇంకా ఇక్కడ రావు ఇంకా పోలరంగిడగానే ఇంకా తిరుగుతావు నీకు టైం అయింది అందుకోసం నీకు ఆ యాక్షన్ చేయించారు అది ఈశ్వర ఇది అలా జరగడం అనేసి సరే చక్కగా చాలం చేసుకో అన్నారు అక్కడి నుంచి కొండగడపడిన గుట్ట కనపడిన చెట్టు కనపడిన ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే అక్కడ మూడేసి మూడేసినెళ్ళు ఇంకా నాకు ఇదే పని అలాగ సుమారు పదకొండు సంవత్సరాలు కఠోరమైన సాధన చేశాం మధ్య మధ్యలో నా గురువు ఆశ్రమానికి వెళ్తుండేవాడిని ఆయన నీడలో కడుపు నిండా ఎక్కువ బాగా ఆకలి ఎప్పుడైతే ఆకలేసిందో బాగా ఎక్కువ అనర్ తినాలి నా గురువుగారి ఆశ్రమంలో మనసుపూర్తిగా భోజనం చేయాలి అంటే ఆయన దగ్గరే చెయ్యాలి అలా చేస్తే అక్కడ రాళ్ళు తిని అరిగిపోతే నా అదొక ఒక గురి ఒక నమ్మకం అన్నమాట వెళ్తుండేవాడిని శుభ్రంగా భోజనం చేసేవాడిని గురువుగారు ఏదంటే అది నాకు అడగకుండానే పెట్టేవారు ఒకవేళ అందరూ తినేసిన తర్వాత నేను వెళ్ళినా సరే అరేరే అబ్బాద్దు రేర లేదు ఇప్పుడు విందులో అయిపోయింది అని చెప్పేసి ఆయన గబగబా ఆయన లోపలికి వెళ్ళి ఆ ఉప్మాయో లేకపోతే ఏదో పట్టుకొచ్చి కూర్చో అని చెప్పి ముందు నాకు పెట్టి నేను తినేదాకా ఎవరు కూర్చునేవారు అన్నమాట అంత ప్రేమగా నా గురువు ఆ ప్రేమను ఆ యొక్క క్రమశిక్షణను నాకు చెప్పలేకపోతే ఇవ్వకపోతే నేను ఈ స్థితికి వచ్చి ఉండేవాడు సాధన వారు ఒకటే చెప్తుండేవారు నువ్వేమంటే చెయ్యి సాధన సర్వకాల సర్వావస్థల ఎందును అంటే కూర్చొని చెయ్యాలని ఏమీ లేదు వీలైనప్పుడు కూర్చొని చేస్తాం ఉదయం కాలము సాయంత్రం కాలము కూర్చొని చేస్తావు మిగతా సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నడుస్తున్నా ఏ పని చేస్తున్నా నిరంతరం నిరంతరం సాధన చేయొచ్చు అలాంటి ఆ సాధన ఎలాంటి వారికైనా అనుకూలంగా ఉండేటువంటి అది మోక్ష సాధన అందుకే భగవ భగవద్గీతలో అంత చక్కగా అన్ చెప్పబడి చెప్పడం జరిగింది కానీ అలాంటి మార్గాన్ని వదిలేసి ఆ మార్గాన్ని ఎవరో తెలుసుకోలేక ఈ ఈ ఇలాంటి ఆలయాలకు వెళ్ళడం కొబ్బరికాయలు బరికాయలు క్షేత్రాలు తిరగడం అది తిరగడం ఇది తిరగడం పారాలు చేయడం భయం చేయడం ఈ రకంగా ఈ మన సంస్కృతి అని ఈ రకంగా మలిచారు కొంతమంది చాలామంది అంటే ఎంతోమంది సాధన చేస్తూ ఉంటుంటారు ఆ సాధన చేస్తున్న టైంలో వాళ్ళకి ఎన్నో రకాల దర్శనాలు అలాగే సిద్ధులు ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి కదా గురుగారు అలాంటివి మీకు ఏమన్నా ప్రలోభ పెట్టినాయా మీ సాధన చేస్తున్న టైంలోని నాకు అలాంటి ఇబ్బందులు చాలా జరిగాయి కానీ నేను వే దేన్ని కూడా లెక్క చేయలే లెక్క చేయలేదు అనేక రకరకాల ఒత్తిళ్ళు వస్తుండేవి ఇబ్బందులు వస్తుండేవి రెండేసరి రోజులు మూడేసారి రోజులు ఆహారం కూడా లేకుని లేని పరిస్థితులు ఉండేవి తర్వాత ఎవరెవరో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం జరుగుతుండేది కానీ ఎప్పుడూ కూడా నేను ఎక్కడ లెక్క చేయలేదు లెక్క చేయలేదు అనన్యా చింతయంత్యోమాం ఏ జనాపరియుపాసతే తేషాం నిత్యాయుక్తానం యోగక్షేమం మహామేహం నిరంతర యోగ సాధన చేసేవాడు తన తాను తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో ఏ సాధకుడు ఎవడైతే ఉన్నాడో వాడు తాలూకా యోగక్షేమాలు నేను స్వయంగా చూస్తాను అన్నారు అంటే అక్కడ నేను అంటే అక్కడ మళ్ళీ వ్యక్తి అని కాదు ఇప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతకడం ఎలా నా దేవుడు నాలోనే ఉన్నాడు నా దేవుడు నాలో ఉన్నప్పుడు నేను ఇంకొక చోట వెతికే అవసరం నాకు లేదు అంటే మీ లోపల ఉన్న దేవుణ్ణి మీరు ఎప్పుడు దర్శించారు గురుగారు నేను తపస్సు కాలంలో నేను ఆత్మ దర్శనం అయింది ఆత్మదర్శనం అయింది తర్వాత తర్వాత కూడా మళ్ళీ నేను ఇక్కడ ఈ కొండ మీద ఇప్పుడు మనం ఎదుర్కొంటా ఉన్న కొండ మీద మళ్ళీ పన్నెండు సంవత్సరాలు పూర్తి చేయాలన్న ఒక ఇది ఉంది కదా ఒక లెక్క ఉంది కదా ఆ ప్రకారంగా మళ్ళీ ఈ కొండ మీద ఒక సంవత్సరం సాధన చేశాను చాలామంది ఏం చెప్తారంటే నిద్రలో నిద్ర సుసూప్తిలో సుసుతి జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థ ఇవన్నీ కొన్ని కొన్ని సంప్రదాయకులు ఈ రకంగా చెప్తూ ఉంటారు నేను కొండెక్కిన ఆరు మాసాల వరకునే నిద్రపోయాను ఇంక అక్కడి నుంచి నాకు నిద్ర పట్ల ఆరు నెలలు ప్రత్యేకంగా నిద్ర పట్టలేదు నాకు కానీ హాయిగా పడుకున్నట్టు తెల్లవారేసరికి ఆవలింతలు వచ్చేవి చీమ చిటుక్కమంటే నాకు తెలిసేది ప్రతి విషయం తెలిసేది రెప్పలు అలా మూసుకుని అలా పదకొండు పన్నెండు గంటల దాకా సాధన చేసుకోవడం తపస్సు అంటే నీకు పద్దెనిమిది గంటలు రోజుకి సాధన చేయాలి మిగతా టైము కాలకృత్యాలు ఒక మూడు గంటలు మాత్రమే విశ్రాంతి అంటే పడుకోవడము ఆహారం తయారు చేసుకోవడం తినడం ఇవన్నీ కూడా ఏకభోక్తం అదైనా మూడు పిడుకులు బియ్యము ఒక పిడుకుడు పెసరపప్పు అంటే వేడి చేయకుండా అందులో ఏదైనా కూరగాయో బెండకాయో వంకాయో ఏదైనా ఉంటే అవన్నీ అందులో పడిసి అది అలాగ ఉడకపెట్టుకొని ప్రతిరోజు పదిన్నర పదకొండు గంటలకు ఆ ఆహారం తీసుకోవటం మళ్ళీ మరుచుట్టు రోజు అదే టైంకి మళ్ళీ తయారు చేసుకోవడం ఇదా తపస్సు కాలం అంతా కూడా అలాగే నేను చేశాను ఎవరైనా అలాగే చేస్తారు అయితే ఏంటంటే ఆరు మాసాలు గడిచిన తర్వాత నాకు నిద్ర అంటే కళ్ళు మూసుకొని గురకపెట్టి నిద్రపోయింది లేదు నేను నిద్రలోకి వెళ్ళిపోయాను నా శరీరం నాకు తెలియకుండా వెళ్ళిపోయాను సుస్ఫుప్తిలోకి వెళ్ళిపోయాను అని లేదు ఆ ప్రతి విషయం తెలుస్తుంది ఆ చీమ చిట్టుకుమన్నా నాకు మెలకుగానే ఉండేవాడిని అక్కడి నుంచి నేను ఇంకెందుకులే ఇంకా అవసరం లేదు అని చెప్పి నేనెవరో నేను తెలుసుకున్న తర్వాత ఉన్నదంతా నేనే ఉన్నదంతా అదే నేనే అంటే ఆ ఆత్మే ఆత్మస్వరూపమే సకల సకల చరాచరాలన్నీ కూడా ఆ యొక్క ఆత్మతోనే ఉన్నాయి ఆ ఆత్మే ఆ ఆత్మే పరమాత్మ అది అంతర్ముఖం అయితే పరమాత్మ వాడు చేయగలిగితే పరమాత్మ లేకపోతే జీవాత్మ అంతే జీవాత్మగా ఉన్నప్పుడు అది సాధన ద్వారా అది అంతర్ముఖమైతే అది పరమాత్మ అంటే గురుగారు మనకి ప్రకృతి మనం జన్మ తీసుకుంటా మనకి అన్ని రకాలు మనకు ఉన్నటువంటి అన్నీ కూడా అంటే జ్ఞానం కావని మరొకటి కానీ ఇవన్నీ కూడా మనకి సహజంగానే ఇచ్చింది కదా ప్రకృతి మరి ఎందుకు మనం ఈ సాధన ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ప్రత్యేకంగా ఈ సాధన ద్వారా ఏదో ముక్తి పొందాలి మోక్షం పొందాలి అని అనుకోరు అవన్నీ సహజంగానే వచ్చినాయి కదా ఇది కూడా మనకి ఎందుకు సహజంగా రావట్లేదు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఉదయం ఏడయ్యేసరికి కనిపిస్తాడు అంటే బాగా తేట తెలంగాణ సాయంత్రం ఆరున్న ఐదున్నర ఆరు గంటల వరకు కనిపిస్తాడు నడినెత్తి మీదకి వచ్చేసరికి ఒక రకంగా కనిపిస్తాడు ఉదయం ఎర్ర కనిపిస్తాడు సాయంత్రం కూడా అదే ఎరుపు కనిపిస్తాడు మధ్యాహ్నం పన్నెండు అయ్యేసరికి ఎదుపు కనిపించడు అర్థంలో ప్రతిబింబంలాగా మనం చూడలేము కూడా ఉదయం చూడగలం సాయంత్రం చూడగలం మధ్యాహ్నం పన్నెండు అయ్యేసరికి మనకు నడినెత్తుకొస్తాడు మనం అప్పుడు ఒక అద్దం చేతితో పట్టుకున్నాం అనుకోండి అద్దంలో కనిపిస్తాడు ఆ ప్రతిబింబం అద్దంలో పడుతుంది కనిపిస్తుంది అలాగని ఇక్కడ లేడా ఈ అద్దంలోనే ఉన్నాడా అంటే ఎక్కడొక అర్థం పట్టుకున్నాం అనుకోండి ఇక్కడ కనిపిస్తాడు అలాగన వంద వెయ్యి లక్ష కోటి ఎన్ని పేరుస్తారు మీరు అన్ని అర్థాల్లోనూ ప్రతిబింబం కనిపిస్తుంది అర్థాలు తీసేస్తే ఒకటే ఉంటుంది మరి అప్పుడు సూర్యుడు లేడా ఆ సుష్యుముల నాడి కిందలు ఉన్నంతసేపు ఈ నా పెద్ద కొడుకు వీడు రెండో కొడుకు అది పెద్ద కోడలు ఇది చిన్న కోడలు దీనికి వీడికి ఇంతమంది పిల్లలు వాడికి ఎంతమంది పిల్లలు వీడు అత్తవారి తరుపులు నా భార్య తరుపులు నా తరుపోలు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళంతా కనిపిస్తారు ఇక్కడ దశమద్వారం అది సుషుముల నాడి కేంద్రం ఉంటాయి అంటే మనసు బుద్ధి చిత్తము ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి పనిచేస్తాయి ఆ రంధ్రం దాటి వెళ్ళిపోతే ఈ ఇంద్రియాలు అక్కడ లేవు ఒకవేళ అక్కడ కూడా ఉంటే పనికొచ్చినేమో వీళ్ళందరూ కనిపిస్తారేమో కానీ అక్కడ లేవు ఇంద్రియాలు అక్కడ లేవు ఇంద్రియాల కిందనే ఉన్నాయి సుషుముల నాడి కిందనే ఉన్నాయి మీదన లేవు కాబట్టి అక్కడికి వెళ్ళిన వారికే ఈ దైవ దర్శనం అంటే తన తాను తెలుసుకునే విషయం తెలుస్తుంది అక్కడికి ఎవరైతే వెళ్ళలేదో ఇవన్నీ సహజంగా వచ్చాయి ఇవన్నీ సహజంగానే ఉన్నాయి ఏమిటి ఆ ప్రతిబింబం కనిపించినట్టు ఇవన్నీ సహజంగా ఉన్నాయి కానీ ఆ సాధన లేకపోతే అంటే అందుకు జగద్గురు శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిత్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అంటే అక్కడ నాలుగు స్టెప్పులు చెప్పారు ఇప్పుడు సత్సాంగత్యం చేస్తాం అంటే మనం బాహ్యంగానే చెప్పుకుందాం అంటే ఓ రామాయణం భారత బాలత్వళు పురాణం ఒకళ్ళు బైబుల్ ఒకరు లేకపోతే కురాణ ఇలా అందరూ అన్ని రకాల గ్రంథాలు పట్టుకున్నాం పట్టుకుంటే పట్టుకుని అది నిజమని ఆయన అంటారు ఇది నిజమని ఈయనంటారు ఇది నిజమని ఆయన ఇది గీతలో చెప్పింది నిజమని ఈయనంటారు ఏమి అంటే అక్కడ సత్సంగం అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ గ్రంథాలతోని పది మంది కూర్చొని సత్సాంగత్యం చేయమని కాదు అక్కడ చెప్పింది వారు ఇంద్రియాలతో సాంగత్యం చేయమన్నారు నీకు ఇంద్రియాలు ఉన్నాయి కదా ఇంద్రియాలతో సాంగత్యం ఎప్పుడైతే చేశావో ఇక్కడ సత్పదార్థము ఒకటి ఉన్నది అసత్ ఉన్నది అసత్ పదార్థము సత్పదార్థంతో సాంగత్యం చేస్తే సత్సంగత్వే నిస్సంగత్వం అప్పుడు నిస్సంగం అవుతాయి ఎప్పుడు దూరం అవుతాయి ఎప్పుడైతే నిస్సంగం అయ్యాయో నిర్మోహత్వం అంటే మోహం లేకుండా ఉంటుంది మోహం నశిస్తుంది మోహం ఎప్పుడైతే నశించిందో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగతి నిర్మోహత నిర్మోహత నిశ్చలతత్వం అప్పుడు నిశ్చలతత్వం ఏర్పడింది అవును గురుగారు అంటే ఇప్పుడు మనం అందరిలోనూ ఉన్నాము అందరూ మనలో ఉన్నారంటున్నారు అంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే ఉన్నది అంటున్నారు అంటే మనం ఏది చేసినా అందరి కోసం మనం చేస్తుంటాం అంటుంటారు మరి అలాంటప్పుడు మనం చేసే సాధన అందరికీ ఎందుకు ఉపయోగపడదు మనకి మాత్రం ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఉంటుంది ఉంటుంది ఎందుకంటే అది ఎవరు చేస్తే వాళ్ళకే ఉంటుంది కోటి ఇంకోటి ఇంకొకటి యజ్ఞము యాగము భక్తి ఇలాంటివి ఏదో భజన ఇవన్నీ అనుకుంటే అది పుణ్యఫలం కాబట్టి అది అందరికీ సమర్థం అదే సమర్థించి ఉంటుంది కలిసి ఉంటుంది ఇది ఏంటంటే తన వరకు ఇప్పుడు ఒక గురువుకి వందలాది వేలాది మంది శిష్యులు ఉంటారు అంటే ఆ గురువు వీళ్ళందరినీ ఉద్ధరించినట్లు కదా ఉద్ధరించినట్లే కదా అప్పుడు తన వరకే కూడా కాదు తాను తరిస్తూ తాను తరిస్తూ ఇతరులను కూడా తరింపు చేస్తాడు అంటే గురుగారు ఇది ఇంటర్వ్యూ అని కాదు ఇది ఒక సత్సంగం ఈ సత్సంగంలో ఏంటంటే మీరు సాధన చేస్తూ మీ సాధన అనుభవాలని అందరికీ పంచుతూ అందరినీ తరింపజేయడం ఒక రకంగా అదే ఇప్పుడు రావడానికి కూడా ఇప్పుడు నేను ఒకరిని ఉన్నాను ఆయన ఏదో సాధన చేస్తారు మనం కొంత ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమో మనం తెలుసుకోగలుగుతామేమో మనకి తెలియజేస్తారేమో మనము తరిస్తామేమో ఆ మార్గంలో మనం మనల్ని కూడా నడిపిస్తారేమో అని గ్రహించగలగాలి గ్రహించగలిగితే ఇప్పుడు అన్ని విద్యలు వేరు ఆత్మవిద్య వేరు అందుకే భగవానుడు కూడా చాలా గోప్యమైనటువంటిది అర్జున ఇది ఇది చాలా గోప్యమైనటువంటిది రహస్యమైనటువంటిది అందుకు పూర్వం మీ రాజులు దీన్ని అభ్యసించారు ఎంతో ఫలితాన్ని పొందారు మోక్షాన్ని పొందారు అలాగనే ఇది మధ్యలో మళ్ళీ ఆగిపోయింది నీతో ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది నువ్వు నిమిత్త మాత్రుడు అర్చన ఇది ప్రజలకు చెప్పడం తెలియడం కోసం నేను నిమిత్తంగా నిన్ను పెట్టి నేను నీకు చెబుతున్నాను అని అన్నారు అంటే గురుగారు ప్రతిరోజు ఏదో ఒక సాధన చేస్తూ ఉంటారు కొంతమంది వారికి కుండలని జాగృతం అయింది అని చెప్తుంటారు ఉంటారు అసలు కుండలని జాగృతం సామాన్యంగా చేసే సాధకులకు జరుగుతుందా జరిగితే దాని అనుభవాలు ఏ విధంగా ఉంటాయి గురుగారు ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఒక ఒక వైర్ని తీసుకుని దాన్ని రింగులా చుట్టి గట్టిగా నొక్కు పెట్టి పట్టుకుంటే అది ఎంత గట్టిగా నొక్కితే అంత ఫోర్స్గా మీదకు లేచినట్లుగా అలా కొండలిని అంటే ఒక రకంగా చెప్పాలంటే కుండలిని అంటే అక్కడ కొండలేని అదొక అదొక ఏదో ఒక ఆకారంతో కూడుకున్న వస్తువు అని కాదు అది ఇప్పుడు ఎందుకంటే నాభిస్థానము ఆ నాభిస్థానంలో మన ప్రాణం ఎంతవరకు బుడ్డి దాకా వస్తుంది ఫోర్స్ మళ్ళీ అక్కడి నుంచి రెండు అంగుళాలు తగ్గించి మళ్ళీ మీదకు వెళుతుంది అంటే ఇక్కడ సాధన ఏంటంటే సాధన చేసే వాళ్ళకు అభ్యాసం చేసే వాళ్ళకు అర్థం అవుతుంది అది ఎంత పోర్సుగా కిందకు నొక్కితే ప్రాణాన్ని అంత పోర్చుగా మీదకు మళ్ళీ వెళుతుంది ఆ పోర్సుగా వెళ్ళినప్పుడు ఆ వెలగ అలాగే ఎన్నిసార్లు జరిగేంత వరకు ఎత్ర ఉన్న విద్యత అది ఏ సమయం వరకు ఓపెన్ అవుతుందో అంతవరకు నువ్వు సాధన చేయమని కృష్ణుడు చెప్పారు అంతవరకు అది చేస్తూనే ఉండాలి అది జరగాలి అది ఎప్పుడు వస్తుంది లేదో ఇప్పుడే వస్తుందా లేదంటే ఒక సంవత్సరం పోయిన తర్వాత వస్తుందా లేకపోతే రెండు సంవత్సరాల తర్వాత వస్తుందా లేదంటే ఏమో చెప్పలేము ఈ జన్మ కూడా పూర్తి కాకపోతే కాకపోవచ్చు అది ప్రయత్న లోపమై ఉండాలి అంటే అది పొందలేదు అంటే నా ప్రయత్నం లోపం ఏదో అయి ఉండాలి అని నేను గ్రహించాలి నేను అది పొందాను అంటే అంత తీవ్ర సాధన చేస్తేనే కానీ అది పొందలేను అది మహత్ములు కూడా మన సనాతన ధర్మంలో కూడా ఎందరో మహత్ములు అది చెబుతూనే ఉన్నారు అది చాలా నిఘూఢంగా వారు సాధన చేస్తే తప్ప అది అంత సులభంగా పొందేటువంటిది కాదు ఇక్కడ ఉపనిషత్ ఏం చెప్తుంది మనోవృత్తి మయం ద్వైత అద్వైతం పరమార్థత మనస్సు యొక్క వృత్తే దీని అంతటికీ కారణం ఎప్పుడైతే మనస్సు నశించిపోయిందో అదే మోక్షము అని అంటారు ఒక రకంగా చెప్పాలంటే మరణించడం ఎలాగో నేర్చుకోవడమే మోక్షం అది ఏమిటది అనొచ్చు అంటే మనం ఇందా అనుకున్నాం నోట్లోంచి కానీ ముక్కులోంచి కానీ కంటిలోంచి కానీ చెవుల్లోంచి కానీ మలమూత్ర ద్వారాల్లోంచి కానీ ఏదో ఒక ద్వారంలోంచి అవసాన కాలంలో ప్రాణం పోతే ఆ రంధ్రాన్ని అనుసరించి జన్మ ఉంటుంది మరలా అంటే ఈ సంకల్పాలు వికల్పాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మనం మనసులో ఏదైతే ఉన్నదో మనం ఆ అంతిమ కాలంలో కూడా అవన్నీ ఉండిపోతాయి నా కొడుకు ఏమైపోతున్నాడో నేను వెళ్ళిపోతాను వాడు ఏమైపోతాడో వాడు అమాయకుడు వాడు పెద్దోడైతే పర్వాలేదు వాడు కలెక్టర్ ఉద్యోగం వచ్చిందాడు బ్రహ్మాండంగా వాడికి పోడు శాలరీ వస్తుందాడు తాయిగా బ్రతుకుతాడు వీడు రెండో వాడు ప్యూను వీడు శాలరీ సరిపోదు వీడు ఎలా బ్రతుకుతాడు ఏంటి ఆడపిల్ల చూస్తే భర్త లేదు లేకపోతే మనవుడు చూస్తే శుభ్రంగా చదువుకోవడం ఇవే ఉండిపోతాయి ఇవన్నీ ఎప్పుడైతే ఉండిపోయాయో ఆడ అంతిమ దశలో ఇవి ఖచ్చితంగా ఉంటాయి అప్పుడే ఇంకా అవుతాయి ఎందుకంటే నేను పోతున్నాను మీరు లేవైపోతారు నేను పోతున్నాను మీరు లేమైపోతారు ఎప్పుడైతే వాటన్నిటినీ దాటుకుని మీదకి వెళ్ళిపోతాడు సాధకుడు ఏ అంటే మరణించడం ఎలా మర్తే మర్తే జగ్మరా మర్నానా జానే కోయి రామద్వారమే మారా అంటే జగము ప్రపంచమంతా పుడుతుంది చస్తుంది ప్రపంచంలో ఎవరు బ్రతుకున్నారు చెప్పండి ఇప్పటి నుండి లెక్కేసి ఒక వంద సంవత్సరాల క్రితం మనకు వెనక్కి వెళితే అప్పటి జీవించిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా లేరుగా ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకొక వంద సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా బ పిల్లలతో సహా ఉంటారా అప్పుడు ఉండరు అలాగే ప్రపంచం అంతా చనిపోతుంది జగమంతా పుడుతుంది సస్తుంది పుడుతుంది సస్తుంది ఈ పుట్టడం సరే పుట్టావు కాబట్టి చావడం అనేది రామద్వారంలో చనిపోయే నీకు మరణం లేదు సుమా మళ్ళీ జననం లేదు సుమా అని చెప్పాడు అంటే రామద్వారం అంటే ఆ కొండనాళిక వెనుక భాగంలో ఉండేటువంటి ఆ యొక్క ఆ సుష్మున నాడి ద్వారం ఏదైతే ఉన్నదో ఆ ద్వారంలోంచి నేను ఊర్ధ్వానికి వెళ్ళిపోతే ఆ రంధ్రంలో మరణిస్తే మరల తిరుగు రావు కాబట్టి ఆత్మ మళ్ళీ తిరుగు రాదు కాబట్టి ఇక్కడ జన్మ లేదు సుమా అని అదే గురుగారు అంటే ఇంతకుముందు ఏంటంటే గురుకులాలకు వచ్చారంటే గురుకులం ఉంది అంటే అది కేవలం ఒక విద్యాలయంగానే కాకుండా ఒక వైద్యాలయంగాను అలాగే ఒక గొప్ప విజ్ఞానాలయంగా అంటే ఎక్కడెన్నో పరిశోధనలు చేసే విధంగాను అలాగే వారందరికీ కూడా ఒక గొప్ప లైఫ్ సైన్స్ చెప్పే విధంగా ఇలా ఉండే అనమాట అలా ఎవరి దగ్గర గురువు దగ్గర అడవిలో ఉండేవారు కాబట్టి వాళ్ళు సాధన చేసే టైంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే అక్కడికి అక్కడే వైద్యం చేస్తూ ఉండేవారు గురువులు అలా మీరు ఏదైనా మీ దగ్గరికి వచ్చే భక్తు శిష్యులకు కానీ భక్తులకు కానీ లేదంటే మీ మీద నమ్మకంగా చాలా ఎంతోమంది ఉన్నారు మరి వారికి భౌతికంగా వచ్చేటటువంటి ఏమైనా సమస్యలకు మీరు వనమూలిక వైద్యం లాంటివి ఏమన్నా తెలుసుకున్నారా వారికి చేస్తూ ఉన్నారా అంటే నేను తపస్సు కాలంలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి బాబు ఇలా కాళ్ళని వస్తుంది లేదంటే నడువునొస్తుంది లేదంటే వెన్ను పూసన వస్తుంది మెడపూసలు అరిగిపోయి అంటున్నారు ఏమిటి పరిస్థితి నేను చూస్తే రాలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను ఏదో కూలి పని చేసుకుని బ్రతికేవాడిని ఇలాంటి బాధలతో హాస్పిటల్కి వెళ్తే వేల వేల ఖర్చులు అవుతున్నాయి చేయలేకపోతున్నాను అని చెప్పంటే అయ్యయ్యో పాపం సరే నీకు ఈ బాధ వచ్చిందా అక్కడ ఏదో అదంతా అరణ్యం ఏదో నాకు తోచినవి ఒక నాలుగు ఆకులు నలుగు చెట్లు ఆకులు తింపేసి నలిపేసి ఇది పట్టుకెళ్ళి శుభ్రంగా నూరేసుకుని ఆ రోజుకి మాత్రం ఒక గోళి అంతా తీసు తయారు చేసుకొని తిను ఎలా ఉందో మళ్ళీ నాకు పవర్ణం పవర్ణం పవర్ణానికి ఇక్కడికి వచ్చుండేవాడిని ఆ టైంలో ఎవరైనా వస్తే చాలామంది జనం వచ్చేవారు అక్కడికి ఒక నాలుగైదు వందల మంది ప్రతి పౌర్ణానికి వచ్చేవారు అనమాట అందరికీ కూడా ఇక్కడ భోజనాలు ప్రసంగం అది ఇది జరుగుతుండేది అలాంటి టైంలో ఎవరన్నా అడిగితే ఆ తెంపి నూరుకొని తయారు చేసుకోమని ఇచ్చేవాడిని ఇస్తే అది మళ్ళీ పౌర్ణంకి ఈ లోపల మరి నేను నీకు కిందకి దొరకను కదా చుట్టిన కాలంలో మీద ఉన్నప్పుడు రాకూడదు కొండ మీదకి మళ్ళీ పవర్నానికి ఆశ్రమానికి వస్తాను కాబట్టి ఇక్కడికి వస్తే చెప్పు దిగానే చెప్పేవాడిని చాలా బాగా నాకు నిప్పులు తగ్గిపోయాయండి స్వామి ఏమి ఇచ్చారో అంటే ఏమి ఇచ్చాను అప్పుడు అప్పుడు వెతికేవాడిని నేను అవి ఏమి ఇచ్చాను నేను వాటిలో చింతా అక్కడ ఉంది కదా కరెక్టే అప్పుడు నేను వాటిని ఐడెంటిఫిష చేసి ఆహా ఇది ఇలా చూస్తే నీ పిల్లల మీద పనిచేస్తున్నాను జ్వరం తగ్గట్లేదండి బాబు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు ఆ తగ్గుతుంది వచ్చేస్తుంది వేస్తే తగ్గుతుంది వచ్చేస్తుంది వేస్తే తగ్గుతుంది వచ్చేస్తుంది చిన్నపిల్లలు ఎక్కువ ఇంగ్లీష్ మందులు వాడకూడదు అలాగే నేను చేయకూడదు సరే తిప్పతీగా ఒక పది ఆకులు తీసుకో అమ్మ సోమిత చెక్క కొంచెం తీసుకో ఒక యాభై గ్రాములు తీసుకో అలాగనే కొంచెం మిరియాలు వేయి ఒక ఐదు గ్రాములో మిరియాలు వేయి అందులో నేలవే మాకులు ఒక గుప్పుడు వేయి ఇవన్నీ బాగా కషాయంలాగా రెండు గ్లాసులు నీళ్ళేసి ఒక గ్లాసు మరిగిపోయేంత వరకు మరిగించి అవి రెండేసు స్పూన్లు గంట గంటకి పడుతుండు అలాగో మూడు రోజులు చేయి తగ్గిపోతుంది ఒకవేళ తగ్గలేదనుకో కంపల్సరీ బ్లడ్ టెస్ట్ చేయించు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ టెస్ట్లన్నీ చేయించు అప్పుడు వేరే రకంగా ఆలోచిద్దాం అని చెప్తే మలేరియా ఫీవర్ అయినా టైఫాయిడ్ ఫీవర్ అయినా వైరల్ ఫీవర్ అయినా ఇది తగ్గిపోయింది నేను పౌర్ణానికి వచ్చినప్పుడు అది బాగా పనిచేసింది స్వామి అది ఇంకా దాచుంచాను నేను ఫ్రిడ్జ్లోనే ఉంచాను కషాయం మళ్ళీ వస్తే పట్టేద్దామని అని చెప్పి అంటే సరే అది రెండు మూడు నెలల వరకు ఫ్రిడ్జ్లో ఉంటే పాడవదు ఉంచు అవసరమైతే ఇది వాడిది కానీ లేకపోతే వాళ్ళ కానీ అని చెప్తుంటే ఒక ఐదారు సంవ సంవత్సరాల దాకా అసలు మళ్ళీ జ్వరం అనేది మేము మా పిల్లడికి రాలేదండి అని చెప్పిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు ఆ రకంగా నేను ఎక్కడ గురువు దగ్గర కానీ ఎక్కడ కానీ ఈ వైద్య నిమిత్తంలో ఎప్పుడు ఎవరి దగ్గర నేను సలహా కూడా తీసుకోవడం కూడా జరగలేదు నేను నేర్చుకోలేదు కూడా అది ఏదో ఆ గురుదేవుడు అనుగ్రహము ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆశీర్వాదము ఆ సర్వేశ్వరుడు అనుగ్రహము వాటి చేత నేను చేసే ఆ సాధన యొక్క ఫలితమో ఏంటో నాకు తెలియదు కానీ ఒకసారి అయితే ఆశ్రమానికి ఒంటి నిండా ఇంతంత గాయాలు పడిపోయి అంటే అమ్మవారు చూపితే ఎలాగో కొండలేసేసి గాయాలు అయిపోతాయో అలాగ ఒంటి నిండా గాయాలు అయిపోయాయి ఇంకెక్కడ ఖాళీ లేదనమాట నా దగ్గరికి వచ్చి ఇక్కడ అందరూ భోజనాలు అవుతున్నాయి ఆ స్వామి చూడండి నా పరిస్థితి ఎన్నో హాస్పిటల్కి తిరిగాను ఇప్పుడు దగ్గర దగ్గర యాభై అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాను ఎక్కడ నాకు ఉపయోగం అవ్వలేదు తగ్గలేదు ఇంకా ఎక్కువైపోతున్నాయి తప్ప తగ్గలేదు స్వామి మరి ఇంక మీరే దిక్కు నాకు ఏం చేస్తారో చేయండి అమ్మ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మన కాకినాడలో బ్రహ్మాండ వైద్యం చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ వెళ్ళు లేకపోతే తెలుసుకున్న డాక్టర్కి ఎవరికైనా నేను చెప్తాను అని చెప్పిన మీరు ఏం చెప్పినా నేను వెళ్ళను నాకు నమ్మకం లేదు మీరు చేత్తో బూడిది ఇవ్వండి చాలా సరే ఆలోచిద్దాం లేదు భోజనం చెయ్యి అన్నాను నేను ఈ పప్పులు ఉప్పులు అవి ఉన్నాయి కదా మరి ఏమైనా చీమి పడతాయేమో అవన్నీ నీకెందుకు ముందు భోజనం చెయ్యి గురు సన్నిధిలో ముందు భోజనం చెయ్యి నువ్వు అన్నా శుభ్రం భోజనం చేసింది ఈ లోపు మా వాణ్ణి పిలిచి మా శిష్యుని పిలిచి ఆ చింతపూలాలు అవి పెట్టి వంట చేశారు కదా ఆ బూడిది శుభ్రంగా జల్లించేసి వస్త్రకలితం చేసేసి ఒక డప్పాలు వేసి పెట్టరా అన్న కేజీ పౌడర్ తెచ్చాయి ఇంత డబ్బాలేసి వేసి కొంచెం నోట్లో వేసుకో ఒక రెండు మూడు స్పూన్లు తీసి ఒక కప్పులో వేసుకో అందులో నువ్వులు నూనె వేయి బాగా పేస్ట్లా తయారు చేయి ఒళ్ళంతా పూసుకో శుభ్రంగా వస్త్రాలు తీసేయి గదులు నాలుగు తలుపులు వేసేసుకో గదిలో ఒక అరిటాకు వేసుకో మీద పడుకో శుభ్రంగా ఒళ్ళంతా నువ్వు రాసేసుకో రాసేసుకొని ఉదయం తెల్లవారే స్నానం చేసుకో ప్రతిరోజు రాత్రుడు ఈ పని చేస్తుండు మళ్ళీ పవర్నానికి వచ్చినప్పుడు కనపడు అన్న మీరు చెబితే నమరు మళ్ళీ పవర్నానికి వచ్చినప్పుడు ఒంటి మీద ఒక మచ్చలేదు ఇది గోకువరమే అమ్మాయి నేను ఇచ్చిందేమో బూడిద అంటే అందులో చింతకరలో కాల్చిన బూడిద ఉంది ఆ బూడిదలో కార్బన్ ఉంటుంది ఆ కార్బన్ ఉండడం వల్ల మొత్తం ఈ యొక్క కురుకులన్నీ తగ్గిపోయినాయి అన్నమాట అలా నేర్చుకున్నది మోకాళ్ళ నొప్పులకి అయితే మట్టు మాత్రం నేను మందు తయారు చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా అదే మందు తయారు చేస్తూ ఉంటాను మా ఉపాధి ఆశ్రమం మెయింటెనెన్స్ కూడా ఆ యొక్క ఆ మోకాళ్ళు నొప్పులు మందుల మీద వచ్చేటువంటి ఆదాయం మాత్రమే ఇక్కడ మెయింటెనెన్స్ తప్పితే ఏ రూపంగా కూడా ఒక రూపాయి వచ్చేది లేదు ఎన్ని రకాల వ్యాధులకి మీరు నయం చేస్తుంటారు ఎలాంటి వాటికి ఎక్కువగా చేస్తుంటారు మెయిన్ మోకాళ్ళ నిప్పులు తర్వాత అదే చిన్న చిన్న వైరస్ జ్వరాలు ఇలాంటి వాటికి తర్వాత ఏంటంటే స్పాండిలైటిస్ మెడకు పూసలు అరిగిపోయినాయి కానీ మూడు పూసలు అరిగిపోయాయి రెండు పూసలు అరిగిపోయాయి ఈ పూసలకి మరి మందులు వాళ్ళ జీవితాంతం వాడుకోవాలి బెల్ట్ పెట్టుకోవాలి అంతగా తగ్గకపోతే ఫిజోథెరపీ చేయించుకోవాలి అని చెప్తారు నాకు ఆ మధ్య అంటే నేను ఎక్కువ సంవత్సరాల కొలత అలా కూర్చొని ఉండిపోవడంలో ఆ కంప్లైంట్ నాకు కనిపించింది కనిపిస్తే నేను హాస్పిటల్కి వెళితే ఏంటిది ఇలా తిప్పుతుంటే తిప్పలేకపోతున్నాను కరుకు పంటుంది మేడమ్ ఈ పోసల్లో చాలా బాధ ఉంటుంది చేతులు పైకి ఎత్తలేకపోతున్నాను ఏంటి సంగతి ఏంటి అసలు విషయం ఏంటి తెలుస్తుంది హాస్పిటల్కి వెళ్తే అని చెప్పేసి అంటే మీకు మూడు పోసలు అరిగిపోయినాయి అండి అన్నాడు మూడు పూసలు అరిగిపోయినంటే అయితే ఏం చేయాలి సొల్యూషన్ ఏంటి అన్న మందులు వాడుకోవాలి అన్నాడు సరే జనాలు వాడాలి పదిహేను రోజులు రాసిస్తాను ముందు వాడండి అని అన్నాడు పదిహేను రోజులు వాడిన తర్వాత మళ్ళీ వెళ్ళాను ఎలాగున్నది అలాగే ఉన్నది ఉన్నది మరి నాకు ఏమి కనిపించలేదండి గుణం కనిపించలేదు తగ్గినట్టు కనిపించలేదు అని చెప్పే ఇంకో పదిహేను రోజులు రాస్తాను అన్నాడు సరే వాడతాను పదిహేను రోజులకి అప్పుడు కూడా తగ్గకపోతే ఏం చేయాలి ఇంకో పదిహేను రోజులు అలాగ ఒక ఆరు మాసాలు వాడాలండి అని అన్నాడు ఆరు మాసాల తర్వాత కూడా తగ్గకపోతే ఏం చేయాలి ఫిజియోథెరపీ చేయించుకోవాలి మరి ముందే చేయించుకుంటే సరిపోదు కదా ఫిజియో ఇప్పుడు నుంచి పొందలేదు సరే నాకు పొందొద్దు ఫిజియోథెరపీ వద్దు అని చెప్పేసి శుభ్రంగా నేను గోమూత్ర శిలాజిత్తు మనకు ఋషికేశంలో దొరుకుతుంది స్వచ్ఛమైంది అక్కడి నుంచి గోమూత్ర శిలాజిత్తు తెప్పించుకొని దానిలో కొన్ని కొన్ని అశ్వగంధని తర్వాత శతావరి అని తర్వాత అన్నబీది భస్మం దాన్ని కాశీస్ అంటారు అది సొంతంగా నేను తయారు చేస్తాను అంటే నేను ఎక్కువ పబ్లిసిటీ చేయడానికి నాకు సర్టిఫికేట్ కానీ లేదంటే ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేదు అంటే బాడీలో బోన్స్కి సంబంధించిన ఎలాంటి పెయిన్స్ అనే సరే దానివల్ల కంట్రోల్ అయిపోతాయి కంట్రోల్ అయిపోతాయి విత్న్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది గురుగారు త్రికాల జ్ఞాని అంటే ఎవరు త్రికాల జ్ఞానము అంటే మూడు కాలాల్లోని జ్ఞానం ఎరిగిన వారు అంటే మనకు బాగా ఇంకా చెప్పాలంటే ఏదో శాస్త్రాల్లోనూ లేదా పాండిత్యంలోనూ లేదంటే జ్యోతిష్యంలోనూ అని ఇలాంటి పాండిత్యం త్రికాల పాండిత్యం త్రికాల జ్ఞానం అని చెప్పడానికి అది అసలు విషయం ఏంటంటే మూడు సంధ్యలు అంటే మూడు సంధ్యలు అంటే మూడు కాలాలు మూడు కాలాలు అంటే మూడు అవస్థలు జాగ్రత్త అవస్థ అవస్థ సుశుద్ధి అవస్థ ఈ మూడు అవస్థలను సాధన ద్వారా సంపూర్ణ జ్ఞానస్థితిని ఎవరైతే పొందుతారో వాళ్ళు త్రికాల జ్ఞానం వారు ఏదైనా చెప్పగలుగుతారు ఆ స్థితిని పొందాలి మూడు అవస్థలను దాటి నాలుగో అవస్థకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మనకు ఆ ఐక్యూ అదే చిన్న మెదడు ఏదైతే ఉన్నదో దాన్ని టచ్ చేయగలిగే సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమస్తం చెప్పగలుగుతారు కానీ చెప్పరు వాళ్ళు నిక్షిప్తంగా ఉంచుకుంటారు అవసరమైనప్పుడు చెప్తారు అది ఎప్పుడైనా చెప్పాలని చెప్పే అవసరం కల్పిస్తే అవసరం వస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు కానీ అది అంతవరకు బయట చెప్పరు ఎప్పుడంటే యోగులు ఆ జ్ఞానాన్ని మళ్ళీ బయటికి వ్యక్తం చేస్తే వాళ్లకు అనేక రకాల ఇబ్బందులు వస్తాయి వస్తాయి ఇప్పుడు మళ్ళీ విపరీతంగా జనం రావడము అది చెప్పమని అనడము ఇది చెప్పమని అనడము అది కావాలండవు ఇది కావాలండవు ఇలాంటివన్నీ చాలా మళ్ళీ సూపర్ బజార్ ఒక సూపర్ బజార్లాగా అయిపోద్ది అనమాట అందుచేత ఏంటంటే వాళ్ళు ఆ మహాత్ముల ఆ జ్ఞానం పొందిన వాళ్ళు చాలా గోప్యంగా గుప్తంగా ఉంటారు ఆ జ్ఞానాన్ని శిష్యులకు మాత్రం అందిస్తారు ఇప్పుడు జగద్గురులు ఉన్నారు వారు మహాజ్ఞాని వారు నలుగురు శిష్యులకి ఏది చెప్పాలో అది చెప్పి అందించారు కదా అందుకే ఇప్పటి వరకు ఆ జ్ఞానం అనేది ఉంది పద్మపాదు వారు ఉన్నారంటే ఈక్వల్ శంకరాచార్య గౌడ్ ఇలాంటి వారు అందరూ ఉన్నారు కదా మరి నలుగురు శిష్యులు నాలుగు స్తంభాల లాంటి వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి కొంతమంది పిల్లలకి అది మీరు వేదం కూడా నేర్పిస్తుంటుంటారు అని చెప్తుంటుంటారు అసలు మీరు వేదం ఎక్కడ నేర్చుకున్నారు నాకు చ లేదు కదా ఏమో అలాగా తపస్సు కాలంలో నేను ఏదో ఒక రీలు వెళ్ళడము అలా చేయడము గురువుగారి దగ్గర విద్య నేను నేర్చుకున్నప్పుడు నేను అరణ్యానికి వెళ్ళిపోయాను అరణ్యానికి వెళ్ళిన తర్వాత నేను కూర్చుని సాధన చేస్తున్నాను చెప్పిన సాధన చేస్తున్నాను చేస్తుంటే మొదటి రోజు అయింది రెండో రోజు అయింది మూడో రోజు ఎవరో ఒక వ్యక్తి ఆయనకు దగ్గర దగ్గర నా అంటే నా ఆలోచన ప్రకారంగా అతనికి ఒక తొంభై ఐదు తొంభై తొంభై ఐదు సంవత్సరాల వయసు ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే శరీరం మీద ప్రతి వెంట్రుక తెల్లగా లాగా మెరిచిపోయి ఉన్నాయి అతనికి కౌపీనము నాలాగ ఒక పంచ భుజం మీద వేసుకున్నారు కౌపీనం కట్టుకున్నారు సేమ్ ఇలాగే ఉన్నారన్నమాట కానీ జాంపండు కలర్లో ఉన్నారు వచ్చి పక్కన కూర్చున్నారు ఒక అరగంట గంట వరకు నాకు నేను ధ్యాసలోకి రాలేదు నేను దీక్షలో ఉన్నా ఆసనం మార్చుకోవడానికి దీనికో ఇలాగ చూస్తే పక్కన కూర్చున్నారు ఎవరండి మీరు ఎవరైతే నీకేమయ్యా నా పని నేను చేసుకోవడానికి వచ్చావు నీ పని నువ్వు చేసుకోవడానికి వచ్చావు నీ పని నువ్వు చూసుకో నా పని కూడా నీకెందుకు అన్నారు అది నాకు కొంచెం వికటంగా అనిపించింది ఆ సమాధానం సరే అలా కాదు మరి నేను నేనేదో చేసుకుంటున్నాను మనకు దూరంగా ఉండాలి కదా నువ్వు నేను చేసేది నేను ఏం చేసుకుంటున్నాను నువ్వు నన్ను అబ్జర్వ్ చేయడానికి వచ్చావు కానీ నాకు వేరే రకంగా అనిపించడం లేదు నువ్వు దూరంగా ఉండాలి నేను ఎవరు నలుగురిలో చేసేది కాదు కదా నేను నేను గుప్తంగా చేసుకోవడానికి నేను ప్రశాంతంగా సాధన చేసుకోవడానికి ఎంత దూరం వచ్చాను నేను నువ్వు వచ్చామో నా పక్కనే కూర్చున్నావు అంటే ఆ నువ్వేం చేస్తావు నాకు తెలిసేలావా అన్నాడు రెండో ప్రశ్న రెండో సమాధానం అలా చెప్పారు ఏం చేస్తాను అది గురువు గారు చెప్పింది చాలా నిగూఢము ఎవరికి తెలియదు రహస్యము అది నువ్వేం చేస్తున్నావు నాకు తెలిసే అని ఏంటి నా పక్కన కూర్చొని వెళ్ళి నువ్వు వెళ్ళిపోతావా నేను వెళ్ళిపోనా అన్న కాసేపు ఉంటే నేనే వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దా కాసేపు ఉంటే నేనే వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నీ పనులు చేసుకో సరే నువ్వేదో నేర్చుకుని చేసుకుంటున్నాను సాధన చేసుకుంటున్నాను గురువుగారి దగ్గర తెలుసుకున్నాను అని అనుకు అంటున్నావు కదా చిన్న మెలకు ఉంది అది నేను చెప్పిపోతానులే అన్నాను అన్నారు ఆయన అదేంటి నేను చేసేది ఏంటి తెలుసా మీకు నేను చేసే సాధన గురించి మీకు తెలుసా నాకు తెలిసలేవా నేను చిన్న మెలకు ఉంది ఆ మెలకు చెప్పి పోదామని వచ్చా నేను నీకు ఇష్టమవుతే చెప్తాను లేదా లేదు వెళ్ళిపోతాను మెలకు అంటున్నారు ఏంటి సరే ఏం చెప్తా చూద్దాం అని చెప్పి సరే చెప్పండి అన్నాను నీకు ఏం లేదురా అప్పుడు దాకా మామూలుగా మాట్లాడారు ఏం లేదురా ఇదే మాట ఏం లేదురా నాలుగు ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేయి బాగా లోపలికి తోసి కొండనాలకు ఉంది కదా దానికి తగిలించి ముందుకు లాగు నువ్వు అనుకుంటున్నావే దశమద్వారం దశమద్వారం అని అది కొంచెం తెరుచుకుంటుంది దానికి దారి దొరుకుతుంది ఇది ఆ కొండనాలకి దాన్ని మూసేసి ఉంటుంది అడ్డుంటుంది నువ్వు దాన్ని కొంచెం ముందుకు లాగితే సాధన బాగా జరుగుద్ది అలా చేసుకో ఒకవేళ ఉత్తరా ఉత్తరా ఎవరైనా నిన్ను అడిగినా కూడా ఇది చెప్పు దీన్ని లంబికా యోగం అని అంటారు దీన్నే ఆత్మవిద్య అంటారు దీన్నే ప్రాణాయామము అని అంటారు దీన్నే జగద్గురుడు శంకరాచార్యు వారు నాదానుసంధానము అని అన్నారు నాదాన్ని అనుసంధానం చేయడమే యోగము అని అన్నారు అలాగే మీ గురువు గారు కూడా సిద్ధయోగం అని అన్నారు రోయ్ నమస్కారం పెట్టాను అప్పుడు ఆయన్ని కౌకలించుకోవాలనిపించింది నాకు ఆ అవకాశం నాకు ఇవ్వలేదు ఇవ్వలేదు నేను లేచి లోపే సరే సాధన చేసుకో ఇలా చేసుకో అని అన్నారు ఇంకా అప్పటి నుంచి ఆ క్షణం నుంచి నేను ఆ విధంగా చేయడం మొదలుపెట్టాను మొదలుపెట్టిన తర్వాత నాకు ఎంతో ఆనందం సుఖం అక్కడ అది ఏదో అమృతం గ్రోలు గ్రోలితే ఎంత ఇంకా గ్రోలాలు ఇంకా ఇంకా గ్రోలాలు అన్నట్లుగా ఆ విధంగా ఆ రోజే నాకు మొదటి రోజే అనిపించింది ఇంక అక్కడి నుంచి నేను అదే చేస్తున్నాను ఆ తర్వాత ఎవరైనా ఒకవేళ ఒక పదిసార్లు తిరిగి బాబు నాకు ఏదైనా చెప్పండి 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 ఎవరైనా అంటే నాకు చెప్పాలనిపిస్తే ఇలా చేసుకోండి అని చెప్తున్నాను ఇప్పుడు ఎంతోమంది చాలా వరకు మీ దగ్గరికి వస్తుంటారు కొంతమంది వచ్చి దర్శించుకుని వాళ్ళ సమస్య చెప్పి వెళ్తుంటారు కానీ కొంతమంది మీ దగ్గరికి మేము శిష్యులుగా చేరుతామండి మాకు సాధన వండి మాకు దీక్ష వండి అని ఇలా అడుగుతూ ఉంటారు అలాంటి వారిని మీరు వెంటనే స్వీకరిస్తారా లేదంటే ఏమన్నా పరీక్షలు పెడతారా పరీక్ష అంటే పరీక్ష గట్టిగానే పెడతాను ఏమో పాత్రధానం అవుతుందో అపాత్రధానం అవుతుందో ప్రస్తుత కాలంలో తెలియడం లేదు అప్పటికప్పుడు చాలా బాగుంటారు చాలా భక్తి విశ్వాసం ఇదంతా ఉందని అంటారు నా గురువైతే నాకు ఏమీ పరీక్ష పెట్టలేదు అసలు నన్ను నువ్వెవ్వడమని కూడా నన్ను అడగలేదు ఆయన నా మీద మరి ఆయనకి ఎంత కరుణా దయ కలిగిందో నాకు తెలియదు నా పూర్వజన సంస్కారం నాకు తెలియదు వెళ్ళిన వెంటనే భుజం మీద చేసి లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టేసి ఉపదేశం చేశారంతే కానీ నేను అలా కాదు నేను కనీసం ఒక సంవత్సరమైన కనీసం తిప్పితేనే కానీ వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తున్న ప్రతి పౌర్ణానికి రమ్మండం మధ్య మధ్యలో రమ్మండం వాళ్ళ తాలూకా ప్రవర్తనది ఎలా ఉందో చూడడం దాన్ని బట్టి నేను చెప్పాలా వద్దా అని నిర్ణయించుకొని పర్వాలేదు సాధన చేసుకుంటాడనుకుంటే చెప్తాను లేదంటే లేదురా బాబు ఏదో మంత్రం ఏదో బాలా త్రిపుర సుందరి మంత్రమో లేకపోతే ఏదో దక్షిణ కాళి మంత్రమో లేదంటే అమ్మవారు మన కాళికాదేవి మంత్రము లేకపోతే లలితాదేవి మంత్రము ఇలాంటి కొన్ని కొన్ని మంత్రాలు కూడా నేను తెలుసుకున్నాను అలా చెప్పి పంపించేస్తాను ఇలా చేసుకో ఈ కలియుగంలో మరి నామస్మరణే ముక్తి అని అన్నారు కదా మహాత్ములు అలాగే నన్ను నామస్మరణ చేసుకో మంత్రజపం చేసుకో అని ఏం లేదు నాయనా విశ్వాసంగా ఉండు ఎవరిని పాడు చేయకు ఎవరికి అపకారం తలపెట్టకు నీది ఎవరికి ఇవ్వకు ఎవరిది నువ్వు దోచుకోకు ఎదురు వస్తువుని ఆశపడకు అలాగే ఇవ్వరు మాటలు చెప్పి నువ్వు సాధన చేసుకో అప్పుడప్పుడు వస్తుండు ఆ సమల కాసేపు చేసుకుంటుండు వెళ్ళిపోతుండు అని చెప్తాను మీకు ఏదైనా డౌట్ వస్తే ఏదైనా అడగాలనిపిస్తే ఎప్పుడైనా సరే నన్ను కనీసం ఫోన్ అయినా అడగచ్చు కానీ అలా చెయ్యకు నువ్వు డైరెక్ట్గా వచ్చి మాట్లాడి కూర్చొని మాట్లాడింది నీకు బాగుంటుంది నాకు బాగుంటుంది అని చెప్తుంటాను అనమాట అంటే గురుగారు మీరు ఇందాక చెప్పిన దాంట్లో ప్రకారం చూస్తే ఏంటంటే ఎవరైతే ఈ మంత్ర సాధనలు ఇది చేస్తారో దాంట్లో అయితే మోక్షం రాదు కానీ సుఖ సౌఖ్యాలు భోగాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి అని చెప్తారు అంతే నా గురుగారు భోగాలు ఉన్నాయి దానికి ఒక నిదర్శనం నాకు జరిగింది ఎలా జరిగిందంటే నేను నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అమ్మాయికి అబ్బాయికి పెళ్ళయింది లాస్ట్ అమ్మాయికి పెళ్ళి అయితే అది కొంచెం ఇబ్బందులు వచ్చాయి ఆ ఇబ్బందుల్లో నాకు కొంచెం మనసు వికలమైంది అంటే ఎంతైనా సాధు అంటే నాకేదో బాధ వచ్చిందని కాదు సాధు సన్యాసి అయిపోయాడు ఆయన పిల్లల్ని పట్టించుకోలేదని లోకులు అంటారేమో బంధువులే రకరకాలుగా మాట్లాడతారేమో అని నాకు చిన్న బాధ వచ్చి నేను ఒక కొండ మీదకి వెళ్ళిపోయాను కొండ మీద ఇక్కడే పక్కన కలుపూరని అక్కడ శివాలయం ఉంటుంది కరెంటు వాటర్ ఇవన్నీ ఉంటాయి అక్కడ సౌకర్యం ఉంది కదా అని చెప్పి ఆ కొండ మీదకు వెళ్ళిపోయి బాల తిరుపూరు సుందరి మంత్రము మూడు నెలలు రోజుకు పదివేలు అక్షరానికి లక్షన్నర జపం చేశాను అక్షరానికి లక్షన్నర ఎందుకు చేయాలనిపించింది ఆ జపం చేసి వచ్చేసరికి నాకు కూతురు ప్రాబ్లం సాల్వ్ అయ్యి సాల్వ్ అయింది అప్పటికి నాకు దగ్గర ఒక పదిహేను వందలు పదహారు వందలు ఉన్నాయి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ నేను ఆ మూడు మాసాలు జపం చేసి వచ్చేసరికి వచ్చేసరికి ఒక నలభై వేల రూపాయలు అకౌంట్లో ఉన్నాయి అదేంటి అలాగొచ్చే నలభై వేల అకౌంట్లోకి అని చెప్పంటే ఎవరో మధ్య మధ్యలో ఎవరో ఫోన్ చేయడం నాకు మా మోకాళ్ళని కూడా మందు కావాలని చెప్పేసి అంటే మా శిష్యుడికి ఎవరికి కూడా ఫోన్ ఆ ఆశ్రమంలో మందు ఉంది పట్టుకెళ్ళి మా అమ్మాయిని అడిగితే ఇస్తుంది పట్టుకెళ్ళి ఆ పేషెంట్కి ఇచ్చే అకౌంట్లో వేసే మా డబ్బులు అలాగా ఒక నలభై వేల రూపాయలు నేను కొండ దిగేసి జపం ఇంటికి వెళ్ళేసరికి ఆ నలభై వేల రూపాయలు అకౌంట్లో చేరాయి ఇంకా అక్కడి నుంచి రోజుకు పది మంది పదిహేను మంది వచ్చేస్తుండేవారు వందకి ఒక ఐదు ఆరు వేల రూపాయలు రోజుకు వచ్చేసేవి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో ఒక నాలుగు లక్షల యాభై వేలు దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల రూపాయలు నేను కూడబెట్టాను కూడబెట్టి ఆ డబ్బులతోటి అమ్మాయికి వివాహం చేశాను అమ్మాయ ఒక బాధ్యత తీరింది ఆ రకంగా మంత్రోపాసన చేసినందువలన భోగభాగ్యాలు కలుగుతాయి రావణాసురుడు బల్ల గుద్దు చెప్పాడు రావణ సహ్యతలో అనేక మంత్రాలు మంత్రాలు ఉన్నాయి ఏ మంత్రం చేస్తే ఏ ఫలితం వస్తుందో అలాగే లక్ష్మీ మంత్రం చేస్తే ధనానికి లోటు ఉండదు ఇలాగా కుటుంబ వ్యవహార సౌఖ్యాలు నిమిత్తము మంత్రజపాలు చేస్తే మంత్ర సాధన చేస్తే ఫలితం ఉంది లేదండి నేను 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 అనుభవించాను కదా కానీ మోక్ష సాధన అయితే మటు మాత్రం సప్తకోటి కోటి మహామంత్రాలను ఉచ్చరించినప్పటికీ మోక్షం కలుగనేరదు అని చెప్పారు మోక్షాన్ని పొందాలంటే ఇప్పుడు ఆకలి తీరాలంటే అన్నం తినాలి అంటే అసలు మనం ఎందుకు ఈ జన్మ తీసుకుని అనుభవాలు పొందుతున్నాం అంటే ఏం లేదు మళ్ళీ పుట్టడము పెళ్లి చేసుకోవడము పిల్లల్ని కనడము కూ కూలికి వెళ్ళడము నాళ్ళకెళ్లడము కష్టపడము కాయ కష్టం చేయడం బాధలు ఈత బాధలు అన్నీ సవ్యంగా జరిగిపోతే పర్వాలేదు ఎవడో కోటీశ్వరుడు ఇంట్లో పుడితే పర్వాలే ఆ పూర్వజన్మ ఆ సంస్కారాలు ఇవన్నీ ఎందుకు ఆ జన్మెందుకు ఆ శుభ్రంగా జన్మే లేకుండా మనస్సును క్షయింప చేసుకుంటే ఏదైతే విశ్వ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యంలో చైతన్యంలో లయమైపోయి హాయిగా నిరంతరం నిత్యం ఆనందాన్ని పొందుతాడు కదా ఈ క్షణిక ఆనందం ఎందుకు అని అనుకుని విరక్తి చెంది విరక్తుడు మాత్రమే విరక్తుడు మాత్రమే మోక్షాన్ని మోక్ష మార్గాన్ని ఆశ్రయించగలుగుతాడు లేదంటే లేదు చాలా సంతోషం గురుగారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు ఇంకా మీతో ఎంతో సత్సంగం చేయాలి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి కానీ ఇప్పటికే చాలా సమయం మీరు అసలు ఈ ప్రాంతంలో కరెంట్ లేకపోయినా కూడా మీ ఆశ్రమాన్ని కరెంట్ లేకపోవడం అనేది కూడా ఒక వింతే చాలా సంతోషం గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు చాలా చాలా సంతోషం కృతజ్ఞతలు చూశారు కదండి మనం ఇంతవరకు ఎన్నో గొప్ప సాధన రహస్యాలను అలాగే ఎన్నో ఆయన జీవితంలో జరిగినటువంటి అనుభవాలు అది మంత్ర సాధనతో కూడా ఎన్నో అనుభవాలు జరిగినాయి ఒక గురువు అంటే శిష్యుడికి అన్ని రకాలుగా తోడు ఉండేవారు అట్లాంటి గొప్ప గురువుని ఈరోజు మనం కలుసుకున్నాం మరి బల్లిసాల స్వామీజీ గారు కేవలం తన దగ్గరకు వచ్చేవారికి సాధనే కాకుండా వారికి శారీరకంగా ఉన్నటువంటి ఎన్నో రుగ్మతలను కూడా ఆయన ఈ వనమూలిక వైద్యం ద్వారా కూడా ఎందరికో తగ్గిస్తూ అలాగే వారికి మళ్ళా అలాంటి ఆ వ్యాధులు రాకుండా కూడా ఎప్పటికప్పుడు ఈయన వాటి గురించి తెలుసుకుంటూ కేవలం అదే పసరు మరొకరిస్తే తగ్గకపోవచ్చు కానీ ఈయన గొప్ప సాధకులు ఈయన చేతుల్లో ఎంతో శక్తి ఉంటుంది ఈయన మాటలు ఎంతో శక్తి ఉంటుంది ఈయన అణు శక్తి ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఇచ్చేటటువంటి వైద్యం కూడా ఎంతో గొప్ప శక్తివంతంగా ఉంటుంది ముఖ్యంగా గురువుగారు చెప్పినటువంటి సాధన ఏదైతే ఉన్నదో వారు చేసినటువంటి సాధనలు ఏదైతే ఉన్నాయో వారు చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంతో నిగూఢ అర్థంతో ఉంటాయి కాబట్టి మీరు ఒకసారే కాకుండా ఒక రెండు మూడు సార్లు ఇది వినండి వింటే మీకు దీని లోపల ఉన్నటువంటి లోతైన అర్థాలన్నీ కూడా మీరు గ్రహిస్తారు మీకేమైనా సందేహాలు ఉంటే మన శ్రీ సన్నిధి టీవీ కాల్ చేయండి మనకు ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ నమస్కారం